పరలోకమందరు మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మా జీవితాలకు అవసరమైన నమ్మకత్వాన్ని గూర్చి మీరు అందించిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన సంగతుల్లోనికి మేము పోవచ్చుంటాగా ఈ తరపు సేవకులకు తండ్రి మాకు దృష్టాంతాలుగా రాయబడిన అమూల్యమైన సంగతులను మేము ధ్యానించుండగా వారి పడిపోయిన స్థితిలోనికి అపనమ్మకంలోనికి మేము మరలా జారిపోక ప్రత్యేకింపబడిన ప్రజానికంగా ప్రతి ఒక్క విశ్వాసిని ఎన్నుకున్నప్పుడు తండ్రి వారి మీద ఎలాంటి సంకేతాన్ని మీరు ఉంచారో వారు ఎలా కనుపరచాలో ఒక్కసారి దృష్టాంతాన్ని మేము లేవనెత్తి మాట్లాడుకుని చుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ పక్షంలో మాట్లాడుతున్న మేము మా జ్ఞానయుక్తమైన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకుని కేవలం మీలువైన మాటలు తండ్రి మీ ఆత్మ సహాయంతో మీకు వాడబడడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ ఇచ్చిన వారందరి హృదయాలు తెరవండి. ఈ భారమైన మాటలు తండ్రి వారి జీవితాల్లో స్వీకరించి వారి వారి జీవితాల్లో సేవా కార్యక్రమం యొక్క ముఖ్యాన్ని తెలుసుకోవడానికి మీరే నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రద్ధగా వినండి, కొద్ది నిమిషాలు కొంచెం జాగ్రత్తగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవాలి. ఈ తరానికి చాలా అవసరమైన మాటలు కావలసినవి. ఇప్పటివరకు సహోదరులు చెప్పిన ఆ నడిపింపులోనే, అది ఆ కొనసాగింపులోనే ఈ వర్తమానం కూడా కొనసాగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12:22. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:22. అంతేకాదు, శరీరము యొక్క అవయవముల్లో ఏవి మరి బలహీనములుగా కనబడనో అవి మరి అవశ్యములే. భగవనండి, ఏదైతే చిన్నగా చూడబడుతుందో అదే ప్రాముఖ్యమైనది. అది సార్ టెక్స్ట్లో మనకి కొనసాగుతున్నది ఏంటో మనకు తెలుసు. సందర్భానుసారమైన సారం ఏంటంటే సంఘం యొక్క అభివృద్ధిని కొరకు చెబుతున్న సందర్భం అది. వారికి ఇవ్వబడిన కృపావరాలు గూర్చి కొరింథీ సంఘంలో గొడవలు వస్తున్నాయి. ప్రవచనాలు చెప్పే మేమే గొప్ప అంటే లేదు లేదు, స్వస్థతలు చేసే మేమే గొప్పని. స్వస్థతలు చేసేవారు కాదు, భాషలు మాట్లాడేవారు మేం గొప్ప అని, ఇవ్వబడిన కృపావరాలని అజ్ఞానముగా ఉపయోగిస్తూ బాహాటంగా కనబడుతున్న కార్యాలే గొప్పవని చెప్పుకొని డబ్బాలకు పోతూ బతికేస్తున్న సంఘం కొరింథీ సంఘం. వాళ్ళకు వరాలు లేవా అంటే ఉన్నాయి, కాకపోతే ఇవ్వబడిన వరాలు అన్యాయముగా వాడబడుతున్నాయి. ఈరోజు ఈ మెసేజ్ నేను ఏదైతే చెప్తున్నానో ప్రాముఖ్యంగా ఇది మెసేంజర్స్కి చాలా ఇంపార్టెంట్. బాగా వినండి, సేవకులుగా ఉన్నవారు, సేవకులు కావాలనుకునేవారు రేపు పొద్దున అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సేవకులు అవ్వాలి, ప్రతి ఒక్కరు అక్కడ నుండి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే ఏలి వెళ్ళిపోతే ఎలీషా ఉన్నాడు, మోసే వెళ్ళిపోతే యెహోషువా ఉన్నాడు, ఈ సంఘం నుండి ఇప్పుడు నడిపిస్తున్న వారు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు ఉన్నారన్న ప్రశ్న రాకూడదు. నా కొడుకు ఉన్నాడని నేను చెప్పకూడదు, నా తరం ఉన్నదని నేను చెప్పకూడదు. అది దేవుని యొక్క ఏర్పాటు కాదు. ఒకవేళ అలానే కొనసాగితే రాజకీయ నాయకులకి సంఘ నాయకులకి పెద్ద తేడా ఏమీ లేదు. కనుక ఈరోజు చెప్తున్న ఈ ఏదైతే ఈ పాఠం ఉందో లేదా ఏదైతే ఈ సందర్భం ఉందో సేవకి ఒక మంచి పునాది. బాగా వినండి, ఈరోజు బాగా వచ్చారు, మరి ఎందుకు మరి దేవుని ఏర్పడేట తెలియదు కానీ బాగా వినాలి అందరూ. ఇక్కడ నొక్కుతున్న అపొస్తలుడైన పౌలు నొక్కుతున్న పదజాలం ఏంటంటే అన్నిటికన్నా అవయవముల్లో తక్కువ చేయబడినది ఏదైతే ఉందో అది చాలా అవసరం. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఈరోజు రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల ప్రీచింగ్ అండ్ టీచింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి, ఈరోజు ప్రేయర్ మినిస్ట్రీస్ ఉన్నాయి, ఈరోజు కేవలం టెలివిజన్ మీదే ఆధారపడి నడిపించేసి మినిస్ట్రీస్ ఉన్నాయి,
ఈరోజు ఇంకా రకరకాల మినిస్ట్రీస్ కేవలం బ్లెస్సింగ్ కోసమే చెప్పుకుని బతికేసే మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ బాహాటంగా కనబడే సంస్థలు, సేవా కార్యక్రమాలు. ఈరోజు సేవ అనగానే ఏంటంటే ఎవరికి ఎక్కువ వ్యూవర్స్ ఉంటే వాళ్ళది గొప్ప సేవ. ఈరోజు సేవ అంటే ఏంటంటే ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో కనబడితే వాళ్ళది గొప్ప సేవ. ఈరోజు సేవ అనగానే ఏంటంటే ఎవరికి ఎక్కువ సభ్యులు ఎంబడిస్తున్నారో వారిదే గొప్ప సేవ. ఈరోజు సేవ అనగానే ఏంటంటే ఈ టౌన్లో లేదా ఈ పరిసర ప్రాంతాల్లో లేదా ఈ మండలంలో లేదా ఈ రాష్ట్రంలో మాదే నెంబర్ వన్ చర్చ్ అని ఎవరైతే చెప్పుకుంటారో అదే వాళ్ళదే గొప్ప సేవ అంటున్నారు. ఒకవేళ ఇలాంటి కొలత ఈరోజు ఎవరికైనా ఉంటే, పౌలు గారు అంటున్నారు, కనబడనివి కొన్ని ఉంటే అవి చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, కనబడే అవయవాలు గొప్పవి కాదు, కనబడనివి చాలా ఉన్నాయి. గుండె కనిపించదు, అది చాలా అవసరం. లోనున్న కిడ్నీలు అవి కనిపించవు, అవి చాలా అవసరం. బయటికి కనబడుతున్న చేతులే, బయటికి కనబడుతున్న కాళ్ళే, బయటకు కనబడుతున్న ఈ ముఖ లక్షణాలే ఇవే గొప్ప అనుకుంటే పొరపాటట, కనబడనివి ఇవా అనుకునేవి కూడా అవి చాలా ప్రాముఖ్యమైనవట. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటి సంఘం ఒకటి ఉందా అని మనకు తెలియకపోవచ్చు. దేవుడు అంటాడు ఈ సంఘం చాలా ఇంపార్టెంట్ అంటాడు. మరి గొప్ప గొప్ప సంఘాలుగా పిలువబడుతున్నాయి. మరి అర్బన్ సిటీస్లో చాలా గొప్ప గొప్ప మినిస్ట్రీస్ ఉన్నాయి. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఒక పేరు చెప్పకూడదు, కానీ లోపలికి వెళ్ళేసరికి కూర్చోవాలనిపించింది. అక్కడ అన్న నేను ఎదుగుది కొండానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళుతున్నప్పుడు ఆ మీటింగ్స్ తర్వాత డే ఖాళీగా ఉన్నాం కదని అక్కడ ప్రత్యేక కొడుకులు జరుగుతున్నాయి 40 డేస్. ఆయన ఎవరు మీకు అర్థమైపో ఉంటారు. ఆయన వినడానికి వెళితే వెళుతూ వెళుతూనే ఎలా ఉందో తెలుసు, ఒక సినిమా థియేటర్కి వెళ్తున్నట్టు ఉంది. పెద్ద మల్టీప్లెక్స్ 70mm స్క్రీన్లా ఆయన వాగ్దాటి ఇవన్నీ చూసేసరికి ఎవరికైనా మళ్ళీ రావాలనిపిస్తుంది. గొప్ప సేవ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆసియాలోనట గొప్ప సంఘం పెద్ద సంఘం ఏదంటేనంటే అదేనట. ఎలా గొప్ప సంఘం అని అడిగితే ఏం చెప్తారు, సంఖ్య అంతేనా, ఇంకేమైనా ఆన్సర్ ఉందా? ఎలా గొప్ప సంఘం అంటే దాని మించిన కొలత ఏముంది చెప్పండి, ఫండింగ్ బాగా వస్తుంది, నెక్స్ట్ సంఖ్య ఎక్కువ ఉంది, నెక్స్ట్ ఇంతకు మించిన భౌగోళిక ఆన్సర్స్ తప్ప ఇంకేమైనా ఉన్నాయా? నేను అంటాను ఈ సందర్భాన్ని పట్టుకొని, హైదరాబాదులో కనబడని సంఘాలు కూడా ఉన్నాయి, ఈ సంఘం కన్నా ఆ సంఘం చాలా ఆవశ్యకము. ఈ మాట మీకు అర్థమైంది లేదు. కనబడే సంఘాలు ఆసియా ఖండాన్ని కొలుస్తున్నారు, కనబడని మినిస్ట్రీ చాలా ఉన్నాయి. పూరు గుడిసెలో ఉండి, ఇలాంటి రేకుల షెడ్లో ఉండి కనబడకుండా, ఏది ఆశించకుండా, కేవలం దేవుని కొరకే బతకాలని కొందరిని బ్రతికిస్తూ స్వార్థం లేకుండా సేవ చేస్తూ కనబడకుండా నడిచిపోయే చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి చాలా అవసరం అట. ఎందుకు ఈరోజు ఇవి చెప్పాలనుకుంటున్నానంటే రోజు రోజుకి కొత్త కొత్త సేవకులు పుట్టుకొస్తున్నారు, సంతోషం. కాకపోతే ఆ సేవకుల యొక్క సందేశాలే ఉన్న ఆధ్యాత్మిక తీవ్రతని చంపేస్తున్నాయి. కొత్త కొత్త ఇవాంజలిజం వస్తుంది, ఇవాంజలిస్టులు వస్తున్నారు, మంచిది. కానీ ఇవాంజలిజం యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. ఈరోజు ఒక బలమైన సంకేతం మనం విందాం, చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ముందు 13వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపము, వారు పితరుల గోత్రముల్లో ఒక్కొక్కని దాని నుండి ఒక్కొక్క మనుషుని మీను పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోసే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను, వారందరూ ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులు, సెలెక్టెడ్ పీపుల్స్. ఒక విధముగా ఈ పదం ఇక్కడ వాడకూడదేమో, కానీ ఈ రోజు ఉన్న దైవజనులు వాడుకుంటున్న పదం ఏంటంటే అపాయింటింగ్ పీపుల్స్. బాగా వినండి, ఈ 13వ అధ్యాయం రాసేసరికి హిస్టరీలో ఎన్ని సంవత్సరాలు అయింది ఐగుప్తిని వదిలి వచ్చేసరికంటే సుమారుగా 1.5 ఇయర్ అవుతుంది.
ఈ 13వ అధ్యాయం రాసే సమయం బాగున్నాడు, ఈ రాసే సమయానికి కాదు, ఈ 13వ అధ్యాయం జరిగే సమయానికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే, సంవత్సరాలు ఏమైపోలేదు, సంవత్సరం చిల్లర అయిందంతే. అప్పటికి ఏం జరుగుతుంది అంటే, ఇక రేపో మాపో వాగ్దాన భూభాగంలోకి వెళ్ళిపోతారు. వాగ్దాన భూభాగం ఏంటి? కానాను. దానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే, పాలు తేనెలు ప్రవశించు పాలస్తీన. పాలేమి ప్రవశించవు కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటుంది సారం అక్కడ. ఈరోజు తమ్ముళ్ళు లేడు, లేదంటే అవన్నీ మీకు స్క్రీన్ మీద చూపిద్దాను, ఆ వీడియోస్ అన్నీ వాటి లింక్ పెట్టాను. అందుకే మీకు చెప్పేది ఏంటంటే, ఒకడు పోతే ఇంకోటి ఉండాలి ఎప్పుడు, ఒక్కడి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక్కరి మీద సేవ ఆధారపడితే రేపొద్దున మనుషులు ఎలా అయినా ఉండొచ్చు. ఈరోజు నా మీద మీరు ఆధారపడితే రేపొద్దున నేను ఎలా అయినా, నాలో ఏదో ఒక స్వార్థం రావచ్చు, నాకు ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనుషులు కదా. కాబట్టి ఇప్పుడు ఒక్కడి మీద ఆధారపడకూడదు, వీడి పోతే మరొకడు ఉండాలి. అందుకే రెడీ అవ్వండిరా, రెడీ అవ్వండిరా అంటే ఏడుసేవలు అన్నట్టు చూస్తారు నా ఇంకా. ఈరోజు చూడండి, ఒక మంచి ఇంపార్టెంట్ క్లాస్కి వీడియోస్ లేకుండా ఇమేజెస్ లేకుండా పోయి, అన్నీ ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది, స్క్రీన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగించే సామర్థ్యం కలిగిన మనుషులు లేరు. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి, ప్రత్యేకింపబడిన ప్రధానులు ఉన్నారట. కరెక్ట్గా 1.5 ఇయర్ అవుతుంది. ఈ 14వ అధ్యాయంకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. 14, 14 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 14, 14 నెంబర్స్లో 14, నిర్గమంలో 14. నిర్గమాకాండం 14లో ఏం జరిగిందంటే, ఎర్ర సముద్రం పాయలైంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఏమైందంటే, ప్రజలు పాయలైపోయారు. ఆ 14, 14 మర్చిపోలేమండి. బైబిల్ చరిత్రలో ఈ 14వ అధ్యాయం ఘోరాతి ఘోరమైన అధ్యాయం ఇది. ప్రజల వైఖరిని బట్టి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలైంది. ఈ సంఖ్యాకాండం 14వ వచ్చేసరికి ఏమైందంటే, ప్రజలు పాయలు పాయలుగా విడిపోయే ఆలోచనలో ఉన్నారు. ఏమైంది అంటే, కొత్త సందేశాలు వచ్చాయి, కొత్త ప్రసంగికులు వచ్చారు. ఏమైందయ్యా అంటే, కొత్త కొత్త వాగ్దాటి వచ్చింది. అవి వస్తే ఏమైంది, ఏమవడం ఏంటి, నిత్యదీయం దూరమైంది. ఎందుకు బైబిల్ అనుసారంగా నడవాలి అంటే, మనం చేసే ప్రసంగాలు సరిగ్గా లేకపోతే ప్రజలు నిత్యత్వం వైపు అడుగులు వేరు, మరలా ఐగుప్తికి వెళ్తారు. అందుకే ప్రసంగికలు అవడపోవడమే మంచిది నన్ను అడిగితే. బైబుల్ ఇక్కడ నిలబడి బోధిస్తున్నప్పుడు చాలా ఫైట్ చేయాలి నేను, రహస్యంగా నా గదిలో, నా రూమ్లో నేను చాలా వర్క్ చేయాలి. ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, దేవుడి మీద ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి, చదవాలి చదవాలి చదవాలి. దేవుడు నాకు అదే, ఇంక ఎక్కడికి పోయినా నాకు ల్యాండింగ్ ఎక్కడికి వస్తే ఇదే నేను చెప్పాలని నాకు అర్థం అవ్వాలి. అది పట్టుకుని, ఆ తీవ్రతను పట్టుకుని నేను వచ్చి మాట్లాడాలి. కానీ ఈరోజు ఏమైంది, గంటే కదా ఏదోటి మాట్లాడదాంలే అన్నట్టు అయిపోయింది. చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు, వినేవాళ్ళు కూడా గంట ఎక్కువైపోయిందయ్యా అన్నట్టు చూస్తున్నారు. ఈరోజు సంఘాలు ఎందుకు లోకం వైపు అడుగులేస్తున్నాయంటే, సీక్రెట్ ఇదే. మనం చేసే ప్రసంగాలు సరిగ్గా లేకపోతే, మన వర్తమానాలు సరిగ్గా లేకపోతే, బాడీ మాత్రం కణానుకే పడుతుంది అడుగులు, మనస్సు మాత్రం ఐగుప్తికి పడుతుంది. మీకు అంత ఈజీగా అర్థం అవ్వకపోవచ్చు. అడుగులు మాత్రం కానాన భూభాగానికే, కానీ మనసు మాత్రం ఐగుప్తికే. ఏమైంది అంటే, ఏమవడం ఏంటి, ప్రపంచ చరిత్రలో మీరు మిలిటరీకి సంబంధించి మీరు వెళ్ళిన తర్వాత మొబైల్లో పిచ్చి పిచ్చి టిక్ టాకులు చెత్త టాకులు చూడక, వెళ్ళిన తర్వాత సరదాగా యెహోషువా కాలేబు అనే ఒక దర్యాప్తుకు సంబంధించిన వీడియోస్ మీరు టెస్ట్ చేయండి గూగుల్లో. మిలిటరీ ఈ ఫార్ములాను ఫాలో అవుతుంది తెలుసా మీకు, అవన్నీ చూపిద్దు మనం. మన యెహోషువ లేకుండా పోయాడు. బాగా వినండి, ఇది ఏదైతే ఉందో ఇక్కడ, ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని రెక్కి అంటారు దాన్ని. ఇంకా దాన్ని ఏమంటారు అంటే, గోడచారి వ్యవస్థ అంటారు. గోడచారి అనగానే ఎవరు, ఇలా ఒక ఎఫన్ తీసి టఫాల్ మనం కాలిస్తే 00 పడి లాస్ట్ 7 పడితే ఆ పక్కన ఒక పేరు వస్తుంది. ఆ పేరేంటి, జేమ్స్ బాండ్ 007.
ఈ గోడసారి వ్యవస్థ అనే ఈ సిస్టమేటిక్ థియాలజీ లేదా ఈ సిస్టమ్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ 13వ అధ్యాయం. మోజెస్ థీరీస్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద థీరీస్ ఉన్నాయి తెలుసా. నువ్వేమైనా ఆక్స్ఫర్డ్ వెళ్ళావని నా వైపు సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. గూగుల్లో లెక్కలేనని పుంకాలు పుంకాలు దొరుకుతాయి. చదవాలి ఇవన్నీ, చూడాలి ఇవన్నీ, చెప్పాలి ఇవన్నీ. దేవుడు ఎందుకు రాయించాడో ప్రతీదీ ధృవీకరించి మాట్లాడాలి. అందుకే మనం ఇక్కడ అపాయింటింగ్ చేయబడిన పీపుల్స్ అయ్యాం ప్రతి ఒక్కరు. ఏమైందంటే గూఢచారి వ్యవస్థ, ఈ గూఢచారి వ్యవస్థ సుమారుగా ఎంతమందిని ఎంపిక చేశారట, గోత్రానికి ఒక్కొక్కరు. అంటే ఎంతమంది ఫిగర్ వస్తుంది, 12 మంది. ఈ 12 మంది ఏగుల వారిని లేదా గూఢచారి వ్యవస్థ ఎలా వెళ్ళాలంటే దీన్ని ఏమంటారు తెలుసా, రక్కీ చేయడం అంటారు మిలిటరీ లాంగ్వేజ్లో. గ్రేహౌండ్స్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారంటే అక్కడ చూసే సమాచారం ఏముందో చూసుకుని వచ్చి తర్వాత గెరిల్లా వారు చేయడం అంటారు దీన్ని. ఎప్పుడన్నా మిలిటరీని మీరు చూసినప్పుడు బ్యాండ్ వాయిస్తారు చూసారా, ఒక పెద్ద బోర్ ఉత్తు ఏమడేమడేమని ఉత్తు మాకు ఊతారు, దాని మీదే నడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అవి ఊతూ ఉన్నప్పుడు బాగా వినండి, ఒక సౌండ్ కొడుతూ ఆ సౌండ్ మీద లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ కొడుతూ అలా ఒక ఫామ్ అయినట్టు, ఒక టీం అంతా ఒక ఫామ్ అయి నడుస్తుంటుంది, ముందుకు మూవ్ అవుతుంటుంది. ఆ ఊదే సిస్టమ్ ఎట్లా వచ్చిందో చెప్పనా, సందర్భం కాదు సందర్భం కాకపోయినా చెప్తున్నాను వినండి. ఈ బోరలు ఊదే సిస్టమ్ ఎట్లా వచ్చిందో చెప్పనా, సైనికుల దగ్గర యెహోషువా దగ్గర నుంచి వచ్చింది. నిజం, యెహోషువా ఏ సిస్టమ్ స్టార్ట్ చేయడు, ఎందుకంటే మ్యూజిక్ అనేది మనిషిని రేపుతుంది. యుద్ధానికి పోయేటప్పుడు బోర్ ఒకలా ఊతారు, జస్ట్ ఫాలిన్ అవునప్పుడు బోర్ ఒకలా ఊతారు. అవన్నీ ఆ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇవన్నీ సిస్టమేటిక్ ఈ థియాలజీ ఎట్లా వచ్చింది అంటే ఇదిగో, అందుకే బైబిల్ ప్రతి దానికి అల్ నేర్పించింది అంటారు పితరులు. అందరూ నాగరికతకి క్యారా ఫెడరస్ అంటారు బైబిల్. అందుకే 12 మందిని సెలక్షన్ చేశారట. సెలక్షన్ చేసి ఏం చేయాలి అంటే ఇదిగో నెబే ఒక కొండ ఉంది, దాని పేరు చూద్దాం ఒకసారి మ్యాప్లో, నాకు కొంచెం డౌట్గా ఉంది, ఒకసారి చూద్దారండి. ఇజ్రాయెల్ నడిచిన మ్యాప్ చూడండి ఒకసారి, ఇజ్రాయెల్ గోత్రాలకు సంబంధించిన మ్యాప్. నెబో కొండ కనిపిస్తుందా, కనిపించదు. అలా కనిపిస్తే ఇక్కడ ఎందుకు ఉంటామన్నా అనుకుంటారు కదా. ఒకసారి చూడండి, ఇజ్రాయెల్ గోత్రములు తెలుపు పాలస్తీనా పట్టణం కనిపిస్తుందా, కనిపిస్తుందా లేదా, నాకు ఒక మూగజీగ చేయండి, కనిపిస్తుందా. ఆ బాక్స్ పైనకి మీరు వెళ్తే రబ్బా, అరేబియా, మోయాబు పైకి పోతే కొండ ఉంది. కొండ ఏం కనబడలేదంటే కొండ ఏం కనబడదు, కొండే అనుకోవాలి. మ్యాప్లో కొండలో కొండలు, ఇల్లు ఇల్లు, కోటలు కోటలు చేపిస్తే అది మ్యాప్ అవుద్ది, ఏమవుద్ది సిటీ అవుద్ది. అందుకే మ్యాప్లో ఈ రిఫరెన్స్లు ఉంటే మనకు చూడండి, ఉప్పు సముద్రం పైన నెబో కొండ ఉంది. ప్రజలు ఎక్కడ దిగారయ్యా అంటే ఇప్పుడు మరలా అబ్రహాం గారి మ్యాప్ దగ్గర రండి. అబ్రహాం గారి మ్యాప్ ఉంది చూడండి, ఫస్ట్ మ్యాప్. అలా పైకి వెళ్ళిపోతే కాదేశు బెర్నయా కనిపిస్తుందా, కాదేశు బెర్నయా కనిపించిందా లేదా, నాకు ఒక సైగ చేయండి. ఎర్ర సముద్రం కనిపించిందా, పోను పోనీ మీకు బండ గుర్తు ఏంటంటే అబ్రహాము ప్రయాణములు చేసిన దేశములు అని ఒక బాక్స్ ఉందా, దానికి అలా లెఫ్ట్ కార్నర్కి అలా రండి. అలా వస్తే మారా కనిపించిందా, ఇలాగ ఒక మేక కొమ్ముల్లో ఉండి, మేక కొమ్ములు అంటే మేక కొమ్ములు కాదు, అదే ఎర్ర సముద్రం, ఇస్రాయేల్ దాటింది అక్కడే. ఆ మారా అనగానే మీకు ఒక సౌండ్ అంటే, ఆ సౌండ్ విన్ అంటేనే గుర్తు రావాలి, నీళ్ళు కొరకు పెద్ద మారాన్ చేశారే ఆ మారా ఆ ఏరియా. అలా దాటుకుంటూ పైకి వచ్చిన తర్వాత కాదేశు బెర్నయ్య కనిపిస్తుంది చూడండి. ప్రజలందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారన్నమాట. ఎవరు ఈ 13వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం, ఇప్పుడు ఈ కాదేశు బెర్నయ్య దగ్గర ఉన్నారు. పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది అంటే స్టార్టింగ్ ఇట్నుండి ఆ మోయాబు ప్రాంతం దగ్గర నుంచి ఇలాగ వెళితే ఏమొస్తుంది అంటే, ఇలాగ వెళితే ఉప్పు సముద్రం వస్తుంది, ఇలాగ వెళితే మోయాబు ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతం నుండి ఇప్పుడు కానాను భూభాగంలోనికి తొంగు చూడాలి అంటే ఓ కొండ అడ్డుగా ఉందట. ఆ కొండ ఏంటి, నెబో కొండ. ఇప్పుడు ఈ 12 మంది సభ్యులు ఏం చేయాలి తెలుసా, డిపార్ట్మెంట్ ఉన్నాక జాన్ లాంటి బ్రదర్ ఇలాంటి వాళ్ళకి అర్థమవుతాయి, ఫీల్డ్ క్రాఫ్ట్ చేయాలన్నమాట. ఏంటి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే, ఫీల్డ్ అనగానే క్లాసిక్ వర్డ్ అనుకోకండి, ఫీల్డ్లో తిరగడం అంటే అడవిలో తిరగడం.
అడవులోకి వదిలేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్ క్రాఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకున్న జిపిఎస్ ప్రకారం లేదా వీళ్ళు తీసుకున్న ఈ సిస్టమేటిక్ ప్రకారం ఇప్పుడు ఎట్లా వెళ్ళాలంటే, ఈ కొండ ఎక్కి అలా ఎక్కి నెబో కొండ అలా దిగి ఆ లోన ఏం జరుగుతుందో మొత్తం అట్మాస్ఫియర్ చూడాలి. కొండ ఎక్కాలంటే ఎలాంటి కటౌట్స్ ఉండాలో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు బాగా 40 ఇయర్స్ ఉన్న బ్యాచ్ వెళ్తే అవ్వదు మరి అక్కడ, ఆ ఎక్కాల్సింది కొండ. మరి ఎలాంటి ఫిగర్స్ వెళ్ళాలి, కొంచెం అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉన్న పీపుల్స్ని ఎంపిక చేయాలి. అలాగే చేశారు. ఈ సజెషన్ కూడా ఇచ్చింది ఎవరంటే, దేవుడే. సజెషన్ కాదు, ఆజ్ఞ. ఇదిగో నీలో నుండి 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేయి. ఎంపిక చేయిన తర్వాత వీళ్ళు రక్కీ చేయడానికి గూఢాచారులుగా వెళ్ళాలి, ఎవరు కనిపించకూడదు. వెళ్ళిన తర్వాత చూడండి అసలు ఏం జరుగుద్దు ఒకసారి, మీరు ఒకసారి అంచనా వేసుకోండి. దేవుడే ఒక ఇమేజ్లో చూపించవచ్చు కదా, వీళ్ళెందుకు పంపించాడు నాకు పెద్ద క్వశ్చన్. అది ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడు, మేఘస్తంభాన్ని తీసుకొచ్చిన వాడు, అగ్నిస్తంభాన్ని రాత్రి వేళ చూపించేవాడు, ఈయన చిన్న ఇమేజ్లో ప్లే చేసి ఇదిగో అయ్యా అక్కడ ఎలా ఉందని ఒక చిన్న డిస్ప్లే వస్తే బాగుంది కదా. ఎందుకు పంపించాడంటే, మనకు ఒకటి నేర్పించడానికి పంపించాడు. అర్థమవుతుందా, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు వారిని పంపించారంటే, వీరు అపాయింటింగ్ చేయబడిన పీపుల్స్ అయినా, వీరు ఎంపిక చేయబడిన ప్రజానికమైనా, వీరు ఏర్పాటు చేయబడిన ప్రజానికమైనా, పరిస్థితులు చూసేసరికి విశ్వాసం గల్లంత అవుద్ది జాగ్రత్త అని చెప్పడానికి. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే, నెబూకొండ ఎక్కారట, ఎక్కిన తర్వాత కొండ దిగారట, కొండ తర్వాత ఏం జరుగుతుందంటే, ఎన్ని రోజులు అక్కడ రక్కీ చేశారు, ఎన్ని రోజులు దాన్ని దర్యాప్తు చేశారంటే, ఎన్ని రోజులు, 40 డేస్. బైబిల్ బాగా చదివేస్తున్నారు అనుకుంటా. ఎన్ని రోజులు, 40 రోజులు. ఒకరోజు 2 రోజులు కాదు, 40 రోజులు వాళ్ళ కంట పడకుండా మొత్తం అక్కడ ఏమేమి జరుగుతుందో, హైట్ ఎంతో, వెయిట్ ఎంతో, అక్కడ పంట ఏంటో, పంట వచ్చే దిగుబడి ఏంటి, ఇవన్నీ చూడాలి అంటే ఎంతగా కన్సిల్మెంట్ అయ్యే టెక్నిక్స్ వీరికి తెలియాలో ఒకసారి ఆలోచించండి. మిలిటరీ వారు యుద్ధాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు, లేదా ఇప్పుడు మన జాన్ బ్రదర్ ఉన్నాడు కదా, స్పెషల్ పార్టీలో చేసిన, ఇప్పుడు జిల్లాకు సంబంధించి ఆయన చేస్తున్న స్పెషల్ పార్టీలో కానీ, ఏఎన్ఎస్ యాంటీ నక్సల్ స్కాట్, ఆయన చేస్తున్నప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా వేస్తారు తెలుసా, ఆకులు కప్పేసుకుని, ఆకుల్లో ఆకుల్లా, చెట్లలో చెట్లలా, పుట్టల్లో పుట్టల్లా, దాన్ని కన్సిల్మెంట్ అవడం అంటారు దాన్ని. అంటే వీళ్ళు ఇలాంటివన్నీ చేశారంటే, మొహమాటం లేకుండా చెప్పచ్చు చేశారు. మరి అంతమంది ప్రజానికి కనబడకుండా ఉండాలి అంటే ఏంటి, చెట్లలో చెట్లులా కలిసిపోవాలి, పుట్టలు ఉంటే పుట్టల దగ్గర కన్సిల్మెంట్ అయిపోవాలి. మొత్తం మీద ఆర్మీ కన్నా ఎక్కువ ఫీట్లే చేశారు ఎవరు, 40 డేస్. ఇలా అన్ని చూసిన తర్వాత చూశారు, అక్కడున్న పళ్ళు కొన్ని కోసుకొచ్చారట, కొన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అవన్నీ చూపిస్తున్నారు. చూపించిన తర్వాత ఒక న్యూస్ కూడా ఇచ్చారు, అయ్యా మోజెస్ మేము ఒక వింతైన కార్యం చూసామయ్యా. ఏమిటది అని అడిగారు. ద్రాక్షగల ఉందా అక్కడ, ద్రాక్షగల తెలుసు. అక్కడ ఎట్లా మోస్తారో తెలుసా, ఒకే గలని అటొకడు ఉంటాడు ఇటొకడు ఉంటాడు, మధ్య కావిడ ఉంటుంది, దానికి ఏలాడు తీస్తూ మోస్తారంటే మీకు సీన్ అర్థమైపోవాలి. ఆ భూభాగం ఎంత దిగుబడి ఇస్తుందో మీకు అర్థమైపోవాలి, ఎంత సారవంతమైన భూభాగమో మీకు అర్థమైపోవాలి. ఇటు ఒక గెల, ఇస్మాయిల్ ప్రాంతం ఉందా, ఇస్మాయిల్ అదే గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారిని ఫోన్ చేసి అడగండి, వాళ్ళకి ఎందుకు అంత తల మీద కళ్ళు వెళ్ళిపోతాయి అంటే, వంకాయని చూస్తే అది వంకాయ పొట్లకాయ అర్థమవుతుంది మనకి. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది. వంకాయ మనకి ఎంతంత ఉంటాయి, గుత్తి వంకాయ కూరలు, వంకాయ ఫ్రైలు చేసుకుంటాం మనం, అనుకుంటాం ఇది పొట్లకాయ కదా అనుకుంటాం, అది పొట్లకాయ కాదు వంకాయ, ఆ సైజు ఉంటాయి. ఆ ఏరియాల్ని దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు, బ్లెస్ చేశాడు ఆ ఏరియాస్ని, బ్లెస్సింగ్ చేయబడిన ల్యాండ్స్ అవన్నీ. ఆ ఏరియాస్లో ఏమున్నాయంటే, ఇస్మాయిల్ కూడా అదే, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా అన్నాడు. ఆ వాగ్దానం ఇంకా నిలబడిపోయింది కనుకే ఈరోజు కోట్ల మీద కోట్లు కట్టేశారు వాళ్ళు. అంత సీన్లు తన అంత ఎండి చేపలు బ్యాచ్, అది ఎండి చేపలు తినేవారు ఎవరు, అరబ్ పీపుల్స్ అందరూ ఎండి చేపలు సముద్రం ఒడ్డున. వాళ్ళని ఎంతగా దీవించేశాడంటే, దీవించాడు వాళ్ళు ఉన్న నేల కింద పెట్రోల్ బావులు ఉంచాడు. ఈరోజు అందుకే అందలాలు ఎక్కారు వాళ్ళు.
ఎంత వాళ్ళకి పెద్ద పనే ఉండదు తెలుసా, ఏ ఐటమ్స్ తినాలని సీరియస్గా ఆలోచిస్తారు వాళ్ళు. తిన్నవన్నీ మళ్ళీ ఏ గ్రీన్ టీ దాకా అరక్కోటి వేసుకోవాలని, ఇవే ఇప్పుడు మన మన అమ్మలందరూ అక్కడికి వెళ్ళి చేసి పని ఏంటనుకున్నారు, కోడిని కూడా ఒకటి తినేస్తాడట. నువ్వు మనిషివా బాలకృష్ణం అన్నట్టు ఉంటుంది అన్నమాట. కోడిని కోడిని ఒకటి తినేస్తాడట. ఎలాంటి ఈవెంట్లన్నీ ఆయనగా చేస్తాడు మరి, అందుకే అలా అన్నాం. ఇలాంటివన్నీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఏముండదు పెద్దగా, వాళ్ళు చిన్న చిన్న జాబులు, చాలా తక్కువ టైం వాళ్ళకి. మరలా ఏదో పెద్ద కష్టపడి వీకెండ్లో టూ డేస్ హాలిడేస్ మరలా శని ఆదివారాలు చాలా సీరియస్గా అసలు మొత్తం వాళ్ళు నిజానికి టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలిసి ఈ టైంలో ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు టాపులు వేసిపోద్ది అక్కడ ఉష్ణోగ్రత. అడగండి తల్లులు ఫోన్ చేస్తారు కదా అవన్నీ చెప్తుంటారు అన్నమాట. అక్కడ చాలా ఉష్ణోగ్రత ఉంటుంది, కానీ విషయం ఏంటంటే అలాగే ఎండ కూడపడదు. ఎందుకు చెప్పినా లోన్ ఉంటే సెంటర్లు వేసి, బయటకు కారులోకి వస్తే సెంటర్లు వేసి. వాళ్ళు వాడే కార్లు మామూలుగా ఉంటాయనుకుంటున్నారా? వాళ్ళు వాడే కార్లు మన జీవితంలో వాడమేమో, ఇక్కడ మనం సీరియస్గా వాడేసే కార్లు అక్కడ ట్యాక్సీలు. మీకు అర్థమైంది లేదు, ఇప్పుడు మనం పెద్ద ఇనోవా 2.8 2.4 అని చెప్పి ట్యాక్సీ జస్ట్ అంతే. అక్కడ అంతగా దీవింపడ్డ ప్రాంతాలు అవి. దానికన్నా గొప్ప భూభాగాలు ఏంటంటే ఇదిగో ఈ కానాన భూభాగం. ప్రజెంట్ ఆ ల్యాండ్కున్న నేమ్ ఏంటంటే రెండుగా విడిపోయే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. ఆ భూభాగం ఇప్పటికేనండి, మీరు స్టిల్ ఇప్పటికీ చూడండి, మన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళే మరి అగ్రికల్చర్లో ఇంకా మనం పురోగ అభివృద్ధి సాధించాలంటే అప్పుడప్పుడు జిల్లా ఎడిషన్లో చదువుతుంటాం మనం, అక్కడికి వెళ్ళి తెస్తారట. ఏంటంటే ఇదిగో వాళ్ళు ఎలా దిగుబడి తేవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి మెథడ్స్ అన్ని పాటిస్తున్నారు కనుక మనకు కూడా వస్తే దిగుబడులు అని ఏవో చూసి వస్తారట. చూసి వస్తే అయిపోద్దా, బ్లెస్సింగ్ ఉండద్దు. ఎంతంటే ఆయన ఎందుకు దేవుడు కాబట్టి ఎక్కడ ఎలాంటిది ఉంటుందో పెట్టిన వాడికి తెలుసు కాబట్టి బ్లెస్ చేశాడు కాబట్టి వాళ్ళకి పండితే అలా మనం ఉండాలంటే ఎట్ట కుదురుద్ది. కానీ విషయం ఏంటంటే విశ్వాసిగా మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చూసే సమయానికి 40 రోజులు చూసారు, చూసేసరికి అక్కడ సీన్స్ ఏం కనబడుతున్నాయి చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ వచనం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు మార్గముగా దేశ సంచారము చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి ఎబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు అహిమాను అని చెబుతూ వచ్చి 24 అనుకుంటా, ఇశ్రాయేలీల్లో అక్కడ కోసిన ద్రాక్షగలను బట్టి ఆ స్థలమునకు ఎక్సోను లోయ అనే పేరు పెట్టబడెను. వారి 40 దినములు ఆ దేశములో సంచరించి చూసి తిరిగి వచ్చిరి. ద్రాక్షగలను బట్టి ఆ ఏరియాకు పేరెట్టేశారంట. ఏమైంది ద్రాక్షగలకంటే, ద్రాక్షగలకు ఏమవలే, వీళ్ళకే మత్తు అయింది. ఎవరికి? చూసిన వాళ్ళకి. అది ద్రాక్షగల లేకపోతే ముంజగలిగేలా అర్థం అవట్లేదు, ఎందుకంటే సైజ్ అలా ఉంది. ఇప్పుడు ద్రాక్షగల మనం సీరియస్గా కొనేయాలనుకుంటామండి, ద్రాక్ష ఇప్పుడు ఒక 100 200 కొనాలనుకుంటాం. దాన్ని చూసేసరికి ఎంత మంచి 1 క్వాలిటీ గలైనా ఎంత ఉంటుంది చెప్పండి, ఈ మన సైజ్ ఉంటుంది, అంతమించి ఏమైనా ఉంటుందా? ఇంతే. దాన్ని చాలా సీరియస్గా మనం మురిసిపోయి ఇంటికి తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకు 2 3 4 తినేసి చాలా పెద్ద కాయలు కొనేసి మనం ఫీల్ అయిపోతాం. కానీ విషయం ఏంటంటే వాళ్ళని చూడండి, ఒక గెలనే చూసారంటే ఆ దేశంలో ఒక గెల లేదు. అలాంటి గెలలు కాసే తోటలు విస్తారముగా ఉన్నాయి. ద్రాక్ష అని ఎందుకు ఎక్కువగా దాన్ని పాయింట్అవుట్ చేశారంటే అది నిత్యము తీసుకునే పానీయము మిడిల్ ఆసియా పీపుల్స్కి. అది అత్యవసరమైన త్రాగే డ్రింక్ అది కనుక, అది డ్రింక్ కనుక వాళ్ళకి చాలా అవసరం. అందుకే దాన్ని ఎక్కువ కేంద్రీకరించారు. చెప్పారు వాళ్ళు, చెప్పిన తర్వాత ఏమైందంటే ఇంత బాగుందా అంటే అధ్యక్ష ఒక మనవ అన్నారు. ప్రాజెక్టు బాగానే చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే టపాసులు కాదు పెద్ద పెద్ద అవుట్లు వేశారు. ఏమైందంటే ఆ ద్రాక్షగలను చూసాం, ఎవరు చెప్పారు ద్రాక్ష గలను, కొంచెం విశ్వాస సంబంధమైన మాటలు చెప్పారు. మేము మరొకటి చూసాం ప్రభువా, ఆ మోస్తున్న వాళ్ళని చూసాం మేము. ఎవరిని? ఆ మోస్తున్న కెపాసిటీ మనుషులు మేము చూసాం. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? 6 అడుగులు పైన ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ బాడీ చూసి మేము ఎలా చూసుకున్నాం ఒకసారి, మాకు అంత సీన్ లేదని అర్థమైంది మాకు.
వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నామని వాళ్ళ మనసులో మాట మాకు అర్థమైపోతుంది. చూసారా పోయేగలం మాటలో? వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి మేము మాకే అనిపించేసింది వాళ్ళు మిడతల్లా ఉన్నామని. వాళ్ళకి మిడతల్లా ఉన్నాం మేము. ఏది ఏమైనా ల్యాండ్ అదిరిపోయింది, కానీ ల్యాండ్ మీద ఉన్న పీపుల్స్ మాత్రం మమ్మల్ని అదరగొట్టారు. అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఇక్కడ? మోజెస్ గారు. కాబట్టి సీన్ కొంచెం కష్టం, వెళ్ళిపోదాం అన్నారు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళామంటే మిడతలను తొక్కినట్టు తొక్కేస్తారు. ఈ బుద్ధి లేని ప్రవృద్ధులకి భగవాన్ అండి, ఈ మిడతలతోనే ఈ కానాను భూభాగం కన్నా ఎక్కువైన 100 రెట్లు బలశాలులైన ఐగుప్తీల్ని మిడతల చేత గజగజలాడించి తీసుకొచ్చినోడు అనుకున్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. మీకు అర్థమవుతుందో లేదో విశ్వాస సంబంధమైన మాట. మిడతల చేతే ఐగుప్తి రథలు అప్పటికే ప్రపంచ దేశాల్లో రిచెస్ట్ కంట్రీ ఈజిప్ట్, ఆ ఈజిప్ట్ దగ్గర ఉన్న ఫోర్స్ ఎవరి దగ్గర లేదు. అలాంటి ఫోర్స్ని దేవుడు గడగడలాడించాడట. దేంతో? మిడతలతో. అలాంటి మిడతలతో దేవుడు గడగడలాడిస్తే వీళ్ళొచ్చి ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారు? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లో ఉన్నా. నిజానికి ఇక్కడున్న ఏదైతే ఆయుధశాల ఏదైతే ఉందో, ప్రజల యొక్క బలాలు ఏవైతే ఉన్నో, ఐగుప్తీలతో పోలిస్తే వీళ్ళ బలం చాలా తక్కువ. కానీ ఐగుప్తీ బలాలే ఎర్ర సముద్రానికి ఆవిరైపోతే, ఐగుప్తీ బలాలే మిడతల దెబ్బలకు ఆవిరైపోతే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఆ అద్భుతాలన్నీ మర్చిపోయి మేం మిడతల్లో ఉన్నాం అంటున్నారు. ఐగుప్తీలో ఆ మిడతల పక్షాన యెహోవా ఉంటేనే విజయం మీ వశమైంది. ఒకవేళ మీరు మిడతలైతే మీ పక్షాన యెహోవా ఉంటే విజయం ఎవరిది? మీదే. ఎందుకు అవిశ్వాసం మాటలు వస్తున్నాయి? ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారయ్యా ఈ మాట్లాడితే? ప్రత్యేకింపబడిన దైవజనం. పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎవరయ్యా అంటే ప్రధానులు, ఎవరయ్యా అంటే గోత్రకర్తలు, ఎవరయ్యా వీరంటే దేవుని కొరకు మేమే సరిపోతాం తొలదూకుతాం అనుకున్నవారు. వీళ్ళ అలాంటి న్యూస్ ఇచ్చేదంటే వీళ్ళే ఇస్తారు. ముఖ్యులట, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంట వీళ్ళు. గోత్రమంతా చూశారట, ఇంతమంది గోత్రంలో ఈ పక్కన ఈ గోత్రం ఉంది, ఎవరు వస్తారా అంటే పలానా రావయ్యా అని పిలిచారు ఆయన్ని. ఈ గోత్రంలో ఎవరు వస్తారా అంటే ఈయన కొంచెం ఆధ్యాత్మికంగా చాలా తీవ్రంగా ఉన్నాడు, నువ్వు రావయ్యా అని పిలిచారు. నిజంగా వాళ్ళకు ఉన్న అనుభవాలు ఏంటంటే చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఎవరికి లేనంత ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అవునా? ఆ ప్రత్యేకతలు ఉన్నాయి కనుక వాళ్ళు ఎంపిక చేయబడ్డారు. విచిత్రం ఏంటంటే ఆ ఎంపిక చేయబడిన వీరు ఈరోజు ఎంపిక లేని మాటలు మాట్లాడుతున్నారు. అంతే, ఎప్పుడైతే ఎంపిక లేని మాటలు మాట్లాడారో మళ్ళాంటి వాళ్ళు ఉన్నారు అనడానికి. ఎవరు? వేటల పాలు కనబడుతుంది అక్కడ. ఎవరు చెప్పండి? మన పితరులు, మన పెద్దలు. ఎవరు? ఇజ్రాయేలీస్. ఆ ఇజ్రాయేలీలు ఏం మాట్లాడుతున్నారు చూడండి, 14వ అధ్యాయం మొదటి వచ్చిందండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిర్రి, మరియు ఇజ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనిగు కొనిరి. ఎందుకు సనుక్కొనిరి? అక్కడ సనిగిరని సైలెంట్ ఉంది. ఆ సౌండ్ మీకు ఇస్తాను కొంచెం వినండి. ఏమని సనిగిరా చెప్పనా? నాకు అర్థమవుతుంది చెప్తున్నాను. పెద్ద ఎంపిక చేసో, ఎంతమందిని? 12 మందిని. ఏమని అడిగితే 40 డేస్ అయిపోతుంది అయ్యా అధ్యక్ష, ఇంకా రారేంటంటే వెయిట్ అండ్ సీ. దైవజనులు వస్తారు, కంగారు పడకండి. వాళ్ళ మాట చెప్తారు, కంగారు పడకండి. వాళ్ళు వచ్చి న్యూస్ చెప్తారండి, వస్తారు 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 అని చెప్పో. వచ్చి ఏం చెప్పారు? వాళ్ళని ఎంపిక చేసి నిలబెట్టో. ఈరోజు మాకు సావుకూరు చల్లగా చెప్పినారు. ఈ సావుకూరు విన్న తర్వాత ఏమైంది? ఇలా మాట్లాడుకుంటున్నారట. ఎవరి మీద? మోసే మీద. ఏ క్వశ్చన్ అడిగినా వెయిట్ అండ్ సీ, వస్తారు దైవజనులు. కంగారు పడకండి అని వాళ్ళని చూపించా. వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారు? మాకు సావు ఉందని చెప్పారు. అప్పుడు ఏం చేశారట? రాత్రి అంతా ఒకడు భార్య చచ్చిపోయినట్టు ఏడిచాడట. రాత్రి అంతా కావడం వాళ్ళ ఆయన చచ్చిపోయినట్టు ఏడిచిందట. రాత్రి అంతా దివాల మొత్తం సంతకపోయిందంటే ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు అంటే లబోదిబో అని కొట్టుకుంటూ అయ్యో అయ్యో అయిపోతే ఒక సీన్ అంతా. కొంచెం అడుగులు మనం వెనక్కేద్దాం. ఎందుకు ఏడుస్తున్నారయ్యా అంటే పశ్చాత్తాపంతో ఆడవట్లేదట. కొంచెం అండర్లైన్ చేసుకోవాలి ఆ పాయింట్స్. మీరు
ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంటే దేవుని కృప మనకి దూరమైందా అని అంటలేదట. మరి ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే దేవుడు మాలకు జోక్యం చేసుకోవట్లేదట అని ఏడవట్లేదట. మరి ఎందుకు ఏడుస్తున్నారు మొండిగా చెప్పాలంటే అనవసరంగా ఈ దేవుని మార్గంలోకి వచ్చామని ఏడుస్తున్నారట. చూసారా మనకు మనకు సరిపోతున్నారు కదా వీళ్ళు. ఈ జేమ్స్ టైంకి అనవసరంగా వచ్చామండి, ఏడ్చేవాళ్ళు ఉంటారు నాకు తెలుసు. ఆ ముందున్న ఆయన అసలు వదలడు, ఈ వెనుకున్న ఆయన అసలు వదలడు. ఉంటాయి ఆ సనుగులు ఉండో ఉంటాయి. వీళ్ళకి ఏంటండి ఎప్పుడు ఎన్నో చెప్తారు, మాకు ఎన్నో ఉంటాయండి. ఉంటాయి సనుగులు ఇవన్నీ. బాగా చూడండి అక్కడ ఏమింతకు ఏడుస్తున్నారంటే, అయ్యో మేము దేవుని మార్గాలకు అనవసరంగా వచ్చాం, ఈ నిత్య జీవపు దృశ్యమైన ఆ కనాను భూభాగాన్ని నమ్ముకొని అనవసరంగా వచ్చాం, ఈ మోసే సందేశాలు మేము అనవసరంగా అన్నాం, మాకు దైవజనులుగా వీళ్ళని చూసుకుని వీళ్ళని చూసి మేము మురిసిపోయాం, వీళ్ళని చూసి మురిసిపోయి ఈరోజు చచ్చిపోయే పరిస్థితులకు మేము వచ్చేసాం. ఇంతకీ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే దేవుళ్ళలోకి వచ్చామని ఏడుస్తున్నారు, అది గొడవ. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలట? కంటిన్యూ రెండవ వచనం నుండి. మరియు ఇశ్రాయేలీయులందరూ ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తిలో మేము ఏల చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చిన. బాగా వినండి, ఒక మాట నోటండి జారుతున్నప్పుడు. అందుకే బైబిల్ వర్తమానికులు అంటారు జర జాగ్రత్త. వీళ్ళు ఏమేం కోరుకుంటున్నారో తెలుసా? అయ్యో మేము ఐగుప్తికి మరలా ఎందుకు వెళ్ళలేకపోయాం, వెళ్ళకపోవడమే కాదు అక్కడే కత్తి చేత చచ్చిపోతే బాగుండు కదా, పోను అరణ్యంలోనే కత్తి చేత చచ్చిపోతే బాగుండు, మేము ఎక్కడో దిక్కును రాలిపోతే బాగుండు, ఈ మిడతల్లా వీళ్ళు దృష్టికి కనబడి ఇక్కడ చచ్చిపోవడం ఏంటి, ఇక రేపో మాపో మేము నిత్య జీవానికి వెళ్ళిపోతాం, నిత్య జీవానికనే కనాను భూభాగం అక్కడికి వెళ్ళిపోతామన్న టైంలో ఏంటి గొడ్డు వార్త మేము వెళ్ళలేకపోతున్నాం అని బాధుకుంటున్నారట. మరలా వీళ్ళ పెద్ద ఫీలింగ్ ఏంటంటే, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతురు. ఈ మాటలన్నీ మర్చిపోకండి. ఎందుకు నేను నొక్కుతున్నానంటే ఇవే జరుగుతాయి నెక్స్ట్. వీళ్ళు ఏవైతే వాగారో, బాగా వినండి, ఏది పడితే అది వాగొద్దంటారు. అందుకే దైవజనులు మీరు ఏదైతే వాగుతున్నారో దేవుడు అదే జరిగిస్తాడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నోటుకు వచ్చింది మాట్లాడేస్తే అయిపోయింది అనుకుంటే కుదరదు. చాలామంది ఒట్టే చెబుతున్నాడు, మా ఆవిడ మీద ఒట్టే చెబుతున్నా అంటాడు. సరే మరి అంటాడు దేవుడు, మీ ఆవిడే కదా, ఇదిగో మా బిడ్డల మీద ఒట్టే చెప్తున్నామండి, అదండి ఇదండి అంటే సరే మరి నీకు అదే జరుగుద్ది అంటాడు దేవుడు. వీళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడటో చూడండి, వీళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడంటే మేము కత్తి చేత చచ్చిపోతే బాగుండు, చావలేదే అని పెద్ద క్వశ్చన్ వేసేసుకుంటున్నారు. చావలేదే అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఇస్తాను కంగారు పడకండి, నిజంగానే కత్తి చేత చచ్చిపోయారు. మీరు కోరిందే కదా మీకు జరిగింది. మా పిల్లలు భవిష్యత్తు ఏమైపోద్ది, మా భార్యల భవిష్యత్తు ఏమైపోద్ది, బానిసలైపోతారేమో. వీళ్ళు ఎంత బిల్డప్ ఇస్తున్నారంటే దేవునికన్నా దైవ సేవకుల కన్నా మా ఫ్యామిలీస్ కొరకు మేమే ఎక్కువ ఇంపార్టెంట్గా ఆలోచించగలమని పెద్ద బిల్డప్ ఇచ్చేశారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఇంపార్టెంట్ ఇస్తారో నేను ఇంపార్టెన్స్ ఇస్తానో చెప్తున్నాను చూడండి. మీ పిల్లలు వెళ్తారు మీరు వెళ్ళరని చెప్పాడు, మీకు అర్థమైంది లేదు. మీ పిల్లల మీద మీకు చాలా మమకారం పెరిగిపోయింది కదా, సరే మీ పిల్లలే వాగ్దాన భూభాగానికి వెళ్తారు మీరు వెళ్ళరు. పిల్లల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు పోస్తున్నారు కదా. వాళ్ళ నోటుకు వచ్చిందల్లా వాగారు, అదే జరుగుతుంది. ఎందుకు ఇలా ప్రజలు మాట్లాడుతున్నారంటే ఆ పతకు 10 మంది దైవజనులు వచ్చి ఇచ్చిన సందేశం. ఇద్దరు తప్పిపోయారు, ఎవరా ఇద్దరు? కాలేబు యెహోషువ. ఈ కాలేబు యెహోషువ మాత్రమే విశ్వాస దృక్కోణంలో చూస్తున్నారు. 10 మంది బాగా వినండి, అసత్యం ఎప్పుడు సంఖ్య ఎక్కువ ఉంటుంది, సత్యం ఎప్పుడు సంఖ్య తక్కువ ఉంటుంది. ఇదే మీకు గుర్తు. అసత్యం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఇదే రైట్ అనిపిస్తుంది. మీరు బాగా వినండి, సత్యం ఎప్పుడు 4 గెలిచినట్టు కనబడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పిన సిలువ బలియాగం. అందరు దృష్టిలో ఆయన ఓడిపోయాడు, అందరి దృష్టిలో ఆయన అయిపోయాడు, అందరి దృష్టిలో ఇక లేడిక్క. సత్యం ఓడిపోయినట్టు కనబడుతుంది కలవర గిరి మీద, కానీ కనబడని దేవుడు చెప్పిన పునరుద్ధానం అది కొందరికే కనబడుతుంది.
నేను అందుకే అంటాను, సత్యం ఎప్పుడు మనం నెగ్గించాలని చూసినా సత్యం నెగ్గినట్టు సమాజానికి కనిపించదు, కనబడదు. అది అసత్యమే ఎక్కువగా సంఖ్యాపరంగా కనబడుతూ మాదే సత్యం అన్నట్టు కనబడుతుంది. అందుకే డిఎల్ మోడీ గారు అంటాడు, వెలిగే దీపం అడావుడు ఎక్కువ చేయదట, వెలగందే నేను తెగ వెలిగిపోతానని చెప్తుందట. డిఎల్ మోడీ గారు అన్నమాట చిన్న మాట కదా అది. వెలిగే దీపాలు అడావుడు చేయవు, ఎక్కడ వెలిగే పోవాలి అక్కడ వెలుగునిస్తాయి. వెలగన ఏమంటో తెలుసా, మేమే వెలుగంటాయి. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఇదిగో మేము చూసాం స్వయంగా దర్యాప్తు చేసి వచ్చాం. మన సాల్తీలు గలంత అయిపోతాయి. ఎందుకు మీరు అంతా దర్యాప్తు చేసిన మాటలు మీరు పక్కన పెడుతున్నారు? వెళ్ళొద్దు, నా మాట వినండి, మన గొడ్డు గోద ఏదో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అని ఒక డిసైడ్ అవుతున్నారు చూడండి. ఈ మాట ఎప్పుడు సంఘంలో ఎవరో మాట్లాడకండి, మాట్లాడకూడదు కూడా. ఏంటి ఆ మాట అంటే చూడండి, 4వ వచనం నుండి, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలే కదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోసే అహరోనులు, ఈ 4వ వచనం, వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తికి తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకోనగా. బాగా వినండి, వీళ్ళంతా మూర్ఖంగా మాట్లాడుతున్నారు చూడండి. ఐగుప్తికి తిరిగి వెళ్ళడానికి, తిరిగి వెళ్ళాలి అంటే ఆల్రెడీ చూసి వచ్చిన దారే, అవునా కదా? చూసి వచ్చిందే, మినిమం ఒకటి ఆ లక్షల మందిలో ఒకటికి కాకపోయినా ఒక్కడికైనా ఐడియా ఉంటుంది. ఇప్పుడు 5-6 హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, ఒకరికి కాకపోయినా ఒకరికైనా తెలుస్తుంది ఆ ఏరియా. అలాంటిది లక్షల మంది ఉన్నారంటే ఒక ఏరియా నుంచి తొక్కుకుంటూ వచ్చారు, మళ్ళా తొక్కుకుంటూ పోవాలి అంటే నిజానికి నాయకుడు అవసరం ఏమి లేదు, వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళెంత చూడండి, తిరిగి వెళ్ళిపోవడానికట నాయకుడు కావాలట. చూసారా, ముందుకు పోవడానికి మాత్రం నాయకుడు అవసరం లేదు, వెనక్కి పోవడానికి మాత్రం మనం ఒక నాయకుడిని నియమించుకోవాలండి అర్జెంటుగా. అయినా వీళ్ళ నాయకులు ఏంటి, వీళ్ళ మాటలు వినమేంటి, ఏ మన సీనియర్ సిటిజన్స్ అవ్వలేదా, మనం మన్నా తినలేదా, ఏ మనం దాటలో ఎర్ర సముద్రం, మనం రాలా ముందుకి, మనం నడవలా మేఘస్తంభం కింద, మనం అనుభవించలా, మనం తాగలా బండ్లో నీళ్లు, మరలా వీళ్ళ మాట వినాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళడికి మనం సజెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనమే ఒక లీటర్ను తయారు చేసుకుందాం, మనమే ఒక లీటర్ను పెట్టుకుందాం అని చెప్పి స్పెషల్ లీటర్ను ఒకరిని నియమించుకోవాలనుకున్నారట. ఆ లీడర్ని నియమించుకుని వెనక్కి వెళ్ళిపోవడానికి లీడర్ కావాలట. బాగానే ఉంది, వెనక్కి వెళ్ళిపోవడానికి లీడర్ అవసరమైన బాగా అర్థమైన ఈ ప్రజానికానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి లీడర్ నువ్వేనయ్యా అని అనలేకపోతున్నారు. చూసారా, ఈ మొక్క ఎర్ర సముద్రం ఉందంటే బాగుండు, మాకు కూడా లీడర్ ఉన్నాడని. ఎర్ర సముద్రం కాదు కదా, పిల్లకాలం కూడా బాయిలో అవుతుంది. ఎందుకో చెప్పినా బాగా వినండి, మీకు నాయకుడు ఉండొచ్చు, మీకు సంఖ్య ఉండొచ్చు. సేవకులకు చెప్తున్నాను, మీరెన్నో అనుకున్నవన్నీ మీకు జరగచ్చు, కానీ మీతో మేఘస్తంభం ఉండదు, మీతో దేవుని సన్నిధి ఉండదు. మీరెన్నో చేయగలరు, మాకు కూడా నాయకుడు ఉన్నాడని మీరు అనుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మీతో మాత్రం దేవుని సన్నిధి, దేవుని వెలుగు మాత్రం రాదు. ఆ విషయం వాళ్ళకి అర్థమవట్లేదు. అందుకే 13వ అధ్యాయం వీళ్ళు ఎవరయ్యా అంటే అనుభవాలు చెప్పే దైవజనులు. ఈరోజు ఎక్కువ అయిపోయిన అనుభవాలు చెప్పే దైవజనులు, ఏం అనుభవాలు చెప్తారు ఈ దైవజనులు? ఒకవేళ ఇలా ప్రసంగం ఇస్తే ఇలా చెప్తారేమో, ఇదిగో మా జీవితంలో ఒక గొప్ప ఈవెంట్ ఉందయ్యా, ఒకరోజు మేము నడిచిపోతున్నప్పుడు, ఆహారం లేనప్పుడు, ఎట్లా మహాప్రభు అనుకున్నప్పుడు మన్నా వచ్చింది, తిన్నాను తెలుసా అని చెప్తారు నెక్స్ట్ తరాలకి. ఇంకా ఏం చెప్తారు తెలుసా, ఇదిగో మేము బండ నీళ్ళు తాగాం, ఇదిగో ఎర్ర సముద్రం గుండా నడిచి వచ్చాం, మేఘస్తంభం కింద నడిచాం, ఇన్ని అనుభవాలు చెప్తారట ఈ ప్రసంగికులు. ఇప్పుడు అనుభవాలు చెప్పే వాళ్ళు వద్దట, మరి విశ్వాసాన్ని కనబరిచే వాళ్ళు కావాలట. ప్రసంగాల్లో ఎక్కువ ఏముండాలి తెలుసా, విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉండాలి, అనుభవాలు తక్కువ ఉండాలి. కానీ చాలామంది రివర్స్లో మాట్లాడతారు, ప్రసంగం చేయాలంటేనంటే ఏముండాలట, అనుభవం ఉండాలట. ఎందుకు ఈ అనుభవం ఏమైనా తగలెట్టడానికి పనికి వస్తుంది ఇక్కడ అంటే, దానికి కూడా పనికిరాట్లా. అనుభవం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి కావాల్సింది విశ్వాసం. విశ్వాసాన్ని కనబరిచే ఇద్దరు చాలు, 10 మంది అవసరం లేదు.
పద్దెనిమిదవ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు, గుర్రాల మీద సేవ చేసేవాడు. ఆ జాన్ వెస్లీ గారు ఎప్పుడు అనేవాడట, కరెక్ట్గా నాకు 100 మంది ఉంటే చాలు, సరైనలు 100 మంది ఉంటే చాలు, ఆ 100 మందితో ఈ ప్రపంచాన్ని క్రీస్తు ముందు మోకాళ్ళు వేస్తాననేవాడట. చూసారా, ఎక్కువ మంది అవసరం లేదు నడిపించడానికి, కరెక్ట్గా సరైనలు తక్కువ మంది ఉన్న చాలు. 20 లక్షల మందికి, 20 అని నేను ఎందుకు వేస్తానంటే లెక్కలన్నీ వేస్తే 20 లక్షల మంది వస్తుంది. 6 లక్షల మంది నడవదగిన పురుషులు, ఇక పిల్ల జల్ల, ఇంకా జల్ల అంటే ఏంటని నడకండి, ప్రాసెస్ అంతే. ఆ తర్వాత ఏంటంటే ఇంకా వృద్ధులు ఇవన్నీ ఎక్సెట్రా ఇవన్నీ కలిపితే సంఖ్య ఎంత వస్తుందంటే 20 లక్షల మంది. ఈ 20 లక్షల మందినట ఆపడానికి ఎంతమంది అవసరం అవుతున్నారట, మిమ్మల్ని ఇద్దరే ఇద్దరు అవసరం అవుతున్నారట. చూసారా, 20 లక్షల మందిని ఆపడానికి ఇద్దరా? 20 లక్షల మందికి ఇద్దరు అవసరమైతే మరి లోకం, మరలా దేవుడు లోకంలోనికి, దేవుడి నుండి లోకంలోకి పోతున్నా, ఈరోజు అనేక స్థానిక సంఘాలను అడ్డగించడానికి మనం సరిపోమా? సరిపోం బ్రదర్ అని సీరియస్గా ఆన్సర్ ఇచ్చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ చెప్తున్నారట, వీళ్ళెవరయ్యా అంటే ప్రధానమైన మనుషులు ఇస్రాయేలీల్లో ముఖ్యులు. ఇంకా వీళ్ళు చేసింది ఏంటంటే 17:13-17 ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో చూశారట, దానిలో సంచరించారట. ఇంకా ఏం చేశారంటే మొత్తం దర్యాప్తు చేసి అక్కడ సీన్ అంతా ఏం జరిగిందో చెప్పారట. కానీ వీళ్ళని ఏమన్నారు తెలుసా, దేవుడు చెడ్డ జనాంగం అన్నాడు దేవుడు వీరిని. ఏం చేశారు అక్కడికి వెళ్ళి? వ్యభిచారం చేశారా? చేయలా. దొంగతనం ఏమైనా చేశారా? చేయలా. అక్కడికి వెళ్ళి ఏమన్నా కొంచెం మద్యం ఏమైనా సేవించారా? చేయలా. మరి ఏం చేశారంటే తప్పుడు ప్రసంగం చేశారు. అది ఆ తప్పుడు ప్రసంగమే వీళ్ళ చావుకి కారణమైంది. వీళ్ళ చావుకే కాదు, ఇంకా ఎవరి చావుకి? అనేక మంది లక్షల మంది చావడానికి కూడా కారణము వీళ్ళ ప్రసంగాలే. ఎందుకు బైబిల్ అనుసారమైన బోధ చేయాలంటే, మన అనుభవాలు మనకు తోసినవి మన మెదడులో మెదిలేవి మనం చేస్తే ప్రజలట. ఆ రోజు వాళ్ళు అన్నారు ఐగుప్తికి వెళ్ళిపోతాము అని. ఈరోజు ప్రజలు, ఆ రోజు ఎలిగెత్తి చెప్పారు ప్రజలు ఐగుప్తికి వెళ్ళిపోతామని. ఈ రోజు ప్రజలు ఎలిగెత్తి చెప్పరు, సైలెంట్గా వెళ్ళిపోతారు లోకంలోకి. నేను అర్థమైందా? ఆ రోజు ప్రజలు మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రజలు చెప్పరు. నీ తప్పుడు ప్రసంగాలు, నీ తప్పుడు వైఖరి, నీ తప్పుడు సంకేతాలు, విశ్వాసం లేని నీ ప్రసంగాలు, నీ పనికిరాని వాగ్దాటి, నీ పనికిరాని రమ్యమైన పదాలు, ఈ పనికిరాని చెత్త సంకేతాలన్నీ ఏం చేస్తాయంటే మెల్లగా సంఘాన్ని లోకంలోనికి కలిపేస్తాయి. అదే జరిగింది ఆ రోజు. ఎందుకు మరల వీళ్ళు తిరుగుముఖం పెడుతున్నారంటే వీళ్ళు చేసిన తప్పుడు సందేశం. అదే ఈరోజు ఎందుకు మరల లోకంలోకి వెళ్తున్నారు విశ్వాసుల గుంపు, ఎందుకు వెళ్తుందంటే వీళ్ళ తప్పుడు విశ్వాసం లేని, సారం లేని, దేవుని మీద తీవ్రత పుట్టిన మాటలతో గడిపేస్తున్నారు కాలం. అరే నువ్వు బతకాలరా దేవుని కొరకని చెప్పే నాదులు కరువు అయిపోయారు. ఎక్కడో కనబడుతున్నాడు ఒక్కడో, ఇద్దరు ముగ్గురు. ఇక మిగిలిన వారంతా ఏమయ్యారే సార్వత్రిక సంఘులు అంటే లేరు, సంఖ్యలుగా ఉన్నారు. ఎలా ఉన్నారా అంటే వాళ్ళ యొక్క విజన్ ఏంటంటే, ఇదిగో టెలివిజన్లో మంది నెంబర్1 మినిస్ట్రీ అయిపోవాలి. ఇది వాళ్ళ విజన్. ఇలా ఉంటే సంఘం ఏమి పోద్ది, లోకంలోకి పోద్ది. ఏంటయ్యా అయ్యగారు మీ విజన్ ఏంటని అడిగితే ఏం చెప్తారు తెలుసా, ఇదిగో ఈ టౌన్ మొత్తం మీద మన సంఘమే రిచెస్ట్ చర్చిగా ఉండాలి, ఇది నా విజన్ అంటున్నారు. ఏంటయ్యా మీ విజన్ ఏంటయ్యా అని అడిగితే ఏవో చెప్తున్నారు ఈరోజు. అందుకే ఈరోజు సంఘం ఏమవుతుందో తెలుసా, ఆ రోజు వెళ్ళిపోతామని వాళ్ళు బాహాటంగా చెప్పారు, ఈరోజు క్రైస్తవులు వెళ్ళిపోమని చెప్పరు కానీ ఆల్రెడీ వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇందులో ఉండే అనుభవించే మన్నాన్ని తింటారు, నీళ్లు తాగుతారు, బాప్తిసం అనగా ఎర్ర సముద్రం తాడుతారు, అన్నీ చేస్తారు, ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచుతారు. చివరికి ఇంకా రేపో మాపో నువ్వు నిత్యత్వానికి వెళ్తావన్న టయానికి ఇలాంటి బ్యాడ్ మినిస్ట్రీ కనబడేసరికి, లేదా ఇలాంటి తప్పుడు ప్రసంగాలు వినేసరికి, తప్పుడు సమస్యలను చూసేసరికి, మా వల్ల కాదులండి అంటారట. అయినా ఎన్నో ఉంటాయండి బైబిల్లో, మరి మన కోసం కూడా మనం 4 ముక్కలు ఏం చేస్తాం, 4 ముక్కలు ఆలోచించుకోవాలి కదండి సీరియస్గా అంటాం.
ఇవి ఎందుకు వస్తున్నాయి చెప్పినా, నీ ప్రసంగాల్లో సారము లేక. అరే ఎర్ర సముద్రమే నిలబడలేకపోయిందయ్యా, ఏళ్ళెంతయ్యా, ఎంత పొడవు ఉంటే ఏంటన్నా, మాట చెప్పేవాళ్ళు లేకపోయాడు. బాగా వినండి, అక్కడ జరిగిన విచిత్రమైన సీన్ జరిగింది 4వ వచనంలో. వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరుగుదం వెళుదామని ఒకనితో ఒకటి చెప్పుకొనగా మోసే అహరోనులు అప్పుడు దేశములో సంచరించి నూను కుమారుడకు యెహోషువయు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవాని యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి అది పాలు దేవుని ప్రవశించు దేశము. బాగా వినండి, 5వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సంఘము ఎదుట సాగిలి పడిరి. సంఘం అనే పదం ఉంది చూడండి, అక్కడ సంఘం ఎదుట ఏం చేశారట ఈ దైవజనులు? సాగిలి పడ్డారు. ఎందుకు సాగిలి పడ్డారు? కరెక్ట్గా ఈ సీన్ అంతా ఈ 14-13 అధ్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుసు, ఐగుప్తి నుంచి వచ్చి సుమారు 1.5 ఇయర్ అంతే, సుమారుగా సంవత్సరం మీద చిల్లర డేస్ రోజులు జరిగాయి అంతే, అంతకుమించి ఎక్కువేం అవలా, లేదా ఒక 2 సంవత్సరాల లోపే జరుగుతుంది కథ అంతా. ఈ లోపులోనే వీళ్ళకి వచ్చింది, ఇంకా రేపో మాపో కనబడుతుంది, ఇంకా దూరాన్నే ఎంతో పెద్ద దూరం లేదు. అదిగో ఆ కనబడేదే ఇప్పుడు మనం వెళ్ళబోయే వాగ్దాన భూభాగం. ఇక వెళ్ళిపోయే టైంకి రోజుల్లో ముగిసిపోయే ప్రయాణం 40 సంవత్సరాలు చేశారు మహానుభావులు అందరూ కలిసి. ఎవరు? ఈ ఏర్పాటు చేయబడిన దైవజనులు. ఇక రోజుల్లో వెళ్ళిపోవాలి, మరలా ఏం చేశారు తెలుసా? 40 రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం అన్నట్టు ఎలా తయారు చేశారు? రోజుకి ఒక సంవత్సరం అయితే 40 సంవత్సరాలు అయింది. దేవునికి చాలా కోపం తెచ్చారట. ఆ చెడ్డ సమాచారం విని వెళ్ళిపోతాం అయ్యా మమ్మల్ని ఆపుతారంటావు ఏంటని సీరియస్గా మాట్లాడతానంట మోసే ఆహారం మీద. ఇక మోసే ఆహారంలో ఆ టైంకి ఏం చేయగలరు చెప్పండి? ఏమి చేయలేరు. అందుకే ఏం చేశారు? సాగిలి పట్టారు. మోసే ఎంత సీన్ ఉన్నవాడు చెప్పనా? కిందకు వచ్చిన తర్వాత దేవుడు 40 రోజులు, అంతకుముందు 40 రోజులు, అదే ఈ తర్వాత అటు ఇటు సందర్భాల్లో 40 రోజులు కొండ మీద ఏమేమైతే చూపించాడో, నగిసి పనిగా ఉండాలని ఏవైతే చెప్పాడో, మందసం మీద ఎన్ని గీతలు ఉండాలి ఎన్నెన్ని అయితే చెప్పాడో. బాగా వినండి, ఆయన ఎంత మెచ్యూరిటీ పర్సన్ అంటే మోసే గారు కొండ మీద చెప్పాడట, ఎప్పుడో 40 రాత్రింబగళ్ళలో ఎన్ని గీతలు ఉండాలి, ఎన్ని కెరూబులు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ఎక్కడ ఏ వంపు ఉండాలి, ఇవన్నీ విన్నాడు. విన్నది విన్నట్టుగా ఒక్క అంగుళం గీత కూడా మిస్ అవ్వకుండా కిందకు వచ్చి మక్కికి మక్కి చెప్పేయడంటే ఇది ఎంత టాలెంట్ పర్సన్ చూడండి. మోసే గారికి ఇప్పుడు ఈ టాలెంట్ అంతా ఏముందో తెలుసా? గజిబిజ్ అయింది. గజిబిజ్ ఎందుకు అయిందంటే ఈ ప్రజలు ఎలా అయిపోయారేంటి అని. ప్రజల ముందు సాష్టాంగపడతారంటే, ఎందుకు సాష్టాంగపడుతున్నాడంటే, వాళ్ళు ఏదన్నా అడిగితే వస్తారాగానే కంగారు పడకండి అని వాళ్ళని చూపించాను నేను. వాళ్ళు ఏదన్నా నన్ను అడిగితే వస్తారు కంగారు పడకండి, దైవజనులు వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చినప్పుడే మనం ఎలా అంటే అలా చేద్దాం అని ఆపాను నేను. తీరా నేను ఎవరినైతే నియమించానో ఇప్పుడు వాళ్ళే వచ్చి తిరుగుబాహుట సందేశం ఇస్తే నేనేం చేయాలో తెలియక మోసే అంటున్నాడు సాష్టాంగ పడిపోయాడట, ముందుకు పడిపోయాడట. ఎందుకు? వాళ్ళని నమ్ముకొని వీళ్ళకి మాట ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కొక్కరిని ఎంపిక చేయవయ్యే గోత్రాలు అన్నాడు. ఎవరిని ఎంపిక చేయాలో చెప్పలా, నువ్వే ఎంపిక చేయన్నాడు 13వ అధ్యాయంలో, నువ్వే అన్నాడు. ఆ నువ్వే అన్న పదంలో ఈయనే కోరిండి సెలక్షన్ చేశాడు. ఎవరు? మోసే గారు. ఇప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? నువ్వు పంపించిన వారే, నువ్వు నిలబెట్టిన వారే, ఓ తెగ ప్రగల్భాలు పలికి పంపించేశావు కదా, వాళ్ళు ఏదన్నా అడిగితే వాళ్ళు వచ్చేంతవరకు ఆగమని చెప్పావు కదా, వచ్చారు, ఇప్పుడు ఏం చేయమంటావంటే, అంత పెద్ద మహానుభావుడట ఇంకా సాష్టాంగపడి అయ్యలారా అన్నాడట. సీన్ అంత భయంకరంగా ఉంది, పరిస్థితులు అంతా బాగాలేదు,
ఒక విధముగా మోసే ఆహారంలో కూడా ఎలా స్పందించాలో అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో రింగ్లోకి ఇద్దరు వచ్చారట. ఎవరు? బాగానే చెప్తారు పేర్లు. సీన్ బాలినాడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక లేదు అయిపోతుంది అన్నప్పుడు నేనుంటా అన్న ధైర్యం మనలో ఉండాలి. ఇప్పుడు సంఘాలన్నీ ఇలా పాడైపోతున్నాయి, సార్వత్రిక సంఘం ఇలా దెబ్బతింటుంది అన్నప్పుడు నీకు తెలుస్తుంది కదా పాడవుతుందని, నీకు తెలుస్తుంది కదా సంఘం తప్పుదారి పడుతుందని. నువ్వెందుకు నిలబడి నేనున్నా? అది తప్పుడు సందేశం. ఇది కాదు ఇది కాదని నువ్వెందుకు సరి చేయడానికి నువ్వు మధ్యలోకి రాకూడదు. మనం రాం. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం సరిపోతాం ఏంటండి అనుకుంటాం. అందుకే కొరింథి పత్రిక చదివించింది, బహు చిన్నగా కనబడేదట అది చాలా ప్రాముఖ్యమైనదట. బయటికి కనబడేవి టైంకి ఉపయోగం లేకపోవచ్చేమో కానీ అన్ని వేళలా చిన్న కనబడింది ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అట. అది కరెక్ట్గా అన్నిటినీ మెయింటైన్ చేస్తుంది. అది బయటికి కనబడదట, అది నువ్వే అవ్వాలి. యెహోషువా కాలేబుల్ని చూడండి, యెహోషువా కాలేబుల్ని చూడండి. వాళ్ళిద్దరు మధ్యలోకి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి ఆరువచనంలో. అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నూనె కుమారుడగు యెహోషువయు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవశించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడే. చూసారా? మోసే ఆహారంలో సైలెంట్ అయిపోయిన టైంలో ఎవరు వస్తున్నారు మధ్యలోకి? యెహోషువా. యెహోషువా ఎంత తీవ్రత కలిగిన మనుషులో తెలుసా? మీరు స్టడీ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 40 రోజులు కొండ మీద ఉండిపోతాడు. ఎవరు? మోసే గారు. 40 రోజులు మోసే కొండ మీద ఉండిపోతే కొండ దిగువను మాత్రం ఒక వ్యక్తి ఉండిపోతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యెహోషువా. గమనించవలసిన సంగతి ఏంటో చెప్పనా? నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పలేదు, నువ్వు ఉండు అని చెప్పలేదు, ఏ ఆజ్ఞ లేదు, చెప్పా చేయకుండా చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఎవరు? మోసే. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, నేను ఎందుకు చూడలేదు పెద్ద మనిషి వరకు అనుకోలేదు. ఎవరు? యెహోషువా. ఆయన వచ్చేంతవరకు అక్కడే కనిపెట్టాడు. 40 రోజులు ఆ కొండ శిఖరాన్ని ఆ అంచు నుండిపోయాడట. ఏమి తినకుండా నాయకుడు పైకి వెళ్ళాడు కదా, వచ్చేకెళ్దాంలే. మిగిలిన వారందరూ ఏం చేశారు? పండగ ఎలాగ సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అందరూ. ఈ అబ్బాయి మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడు? వాడు వెళ్ళాడు పైకి. వెళ్ళిన వాడు వచ్చేంతవరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. అది యెహోషువా అంటే. మోసే తర్వాత ఎవరాని దేవుడు మరల ఎత్తుక్కోలేదు. నువ్వు ఉన్నావు కదా, నెక్స్ట్ నువ్వే అన్నాడు. ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు దేవుడికి మరలా. మోసే తర్వాత యెహోషువా, నేను రెడీ. మీరు బైబిల్లో చదువుతుంటే మోసే దేవుని యొక్క వెలుగును మహిమను అక్కడ చూసి వినొచ్చేస్తాడట. బైబిల్లో వచ్చిన ఏంటో తెలుసా? ఇంకా యెహోషువా గుడారంలో కనిపెడుతున్నాడని ఉంటుంది. ఏంటి తీవ్రత అంటే, ఈ అబ్బాయికి చాలా తీవ్రత ఉంది, ఈ పురుషునికి చాలా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే మోసే తర్వాత మోసే అంతట వాణ్ణి చేసింది. ఆ ఆసక్తే సూర్యచంద్రుల్ని ఆపేసింది. ఆ విశ్వాసమే. ఇంటికి వెళ్ళిపోలేదట మళ్ళా. ఆ వెళ్ళినోడు వస్తాడో రాడో 40 రోజులు అయింది, అసలు ఈ ఉరుములు మెరుపులు రకరకాల ఏ పిడిగడిపోయిందో ఎటో, వస్తాడో రాడో ఏమైందో. ఆ వెళ్ళినవాడు ఒక టెలిగ్రామ్లో ఒక మెసేజ్ కూడా పెట్టలా, వాట్సాప్ ఇంటిమేషన్ కూడా లేదు, కనీసం ఫేస్బుక్ కూడా ఈ మధ్య ఓపెన్ చేసినట్టు కనబట్లా. అసలు ఏమైపోయాడో నాకు తెలిసి అయిపోయి ఉంటాడు అనుకున్నారు ఎవరు? ప్రజలందరూ. ఎక్కడా కనబడలేదు. ఎందుకంటే ఎక్కడ కనబడిపోయినా దైవజనులు కూడా ఎక్కడ కనబడతారు తెలుసు? సోషల్ మీడియాలో కనబడతారు. ఇలా బైబిల్ చదవరు కానీ అర్ధరాత్రి వరకు ఎక్కడ కనబడతారు తెలుసు? ఆన్లైన్లో ఫేస్బుక్ మొట్టిగా లేచాలనిపిస్తుంది వాళ్ళందరినీ. ఆ దరిద్రం చూసే బదులు ఆ టిక్టాక్లు చెత్తటాక్లు. దీన్నే బైబిల్ ఏమన్నా తెలుసా? ముసలం ముచ్చట్లు అన్నాడు. ముసలం ముచ్చట్లు అంటే ఏంటి? ఆ ముసలం ముచ్చట్లు అంటే ఇవే. కొంచెం అప్డేట్ అయ్యాయి. ఈ అప్డేట్ అయిపోయి ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? సాధకం చేయడం మానేసాం. ఆ ముసలం ముచ్చట్లు పక్కన ఉన్న
సమాధానం పదం ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు మాని సాధకం చేయమని ఉంటుంది. సాధకం అంటే ఆధ్యాత్మిక జీవితంలో లేఖనాలు పఠించడంలో దేవుని మనసు తెలుసుకోవడంలో సాధకం. ఎవ్రీడే నువ్వు ఆధ్యాత్మిక తీవ్రతలో ఎక్సర్సైజ్ చేయవని అంటే ఎక్సర్సైజ్ మానేసి మనం ఏం చేసాం, టిక్ టాక్లు చూస్తున్నాం. ఆ టిక్ టాక్లు కాదు పిచ్చి టాక్లు, అవన్నీ పిచ్చి డాగులని. ఆడికి వచ్చి ఒక ఆవిడ చెప్పాడంట, నువ్వు పెట్టకే పిచ్చి టాక్గా అన్నాడు అలా 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 ఆవిడ్ని. నాకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోవడం మీకు నచ్చలా అంది. ఈ రోజు పెట్టేస్తున్నాడు ఒక వీడియో టిక్ టాక్లో, ఆ కిచెన్ రూమ్ దగ్గర వంట చేస్తూ పెట్టేస్తుంది, బాత్రూమ్ దగ్గర రోజు పెట్టేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వాళ్ళ ఆయనకు వస్తున్నాయి మళ్ళీ రివర్స్లో. ఇంకో అమ్మ దేవి నువ్వు మానుకో కొంచెం అన్నాడు. అప్పుడు ఈవిడ ఏమని తెలుసు సీరియస్గా, నేను మాను ఆ టాక్ లేకపోతే మీతో టాక్స్ ఉండవు ఏమనుకుంటున్నారు అంత. మరలా చెప్తున్నాను మాట్లాడుకో, అందులో మాట్లాడడం అంత ఇంపార్టెంట్ కదా, నీకు ఏమన్నా అంత యాక్టింగ్ చేయాలంటే నా ముంచే నేస్తా ఆసక్తి అవార్డు అన్నాడు. నువ్వు ఇచ్చేది నీ అవార్డు నాకు పెద్ద నచ్చుకోండి. సరే ఏమైంది చేశాడు, మరలా చూశాడు, నీ వీడియో అందరూ చూస్తున్నారే పిచ్చిమొహం అన్నా కానీ నేను పిచ్చిమొహం కాదు, నువ్వే పిచ్చిమొహముడు అంది. అంతే ఒకటి ఇచ్చి కొట్టాడు చచ్చింది, చూసారా వార్తది చచ్చిపోయింది. టిక్ టాక్ వలన ఒక గృహిణి దారుణ హత్య. ఇది ఏ టాకు, పిచ్చి డాగ్ చచ్చిపోయారు అలాంటి మానేసేయాలి. చూడండి యెహోషువను చూడండి, యెహోషువను చూడండి, మోసే కొరకు వచ్చేంతవరకు వస్తాడా, వస్తాడు ఖచ్చితంగా. ఎలా చెప్పగలవు, వెళ్ళినవాడు యెహోవా సన్నిధికి వెళ్ళినవాడు ఆ యెహోవా మరలా తిరిగి పంపిస్తాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో అరణ్యంలో అడ్రస్ లేకుండా వదిలేసేవాడు కాదు మేము నమ్ముకున్న దేవుడు. ఏదో ఒక సంకేతం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నిరీక్షణతో మోసే అక్కడ ఉపవాసం చేస్తే శిఖరం మీద అంచు నేను ఉపవాసం చేస్తున్నాడు. ఎవరు ఎంత గొప్ప నాయకుడు అండి. అలాంటి వాడు సీన్లోకి వచ్చి అన్నాడు, బట్టలు చింపేసుకున్నట్ట వెంటనే యెహోషువా కాలేబులు బట్టలు చింపుకుని వాళ్ళు అంటున్నారు, అయ్యలారా వెళ్ళకండి, ఇశ్రాయేలు సర్వ సమాజమా మేము కూడా వెళ్ళో, మీరు ఎందుకు ఆ 10 మంది మాటలు వింటున్నారు, ఐ విట్నెస్ అది చూస్తున్నారు కదా, మేము కూడా చూసి చెప్తున్నాం, ఇదిగో మేము కూడా చూసాం, ఇదే కళ్ళుతో చూసాం, ఇదే చేతులతో తాకాం, మేము ఆ వాగ్దాన భూభాగంలో నడిచాం, మేము చెప్పేది కూడా నమ్మండి, అది మంచి భూభాగం మనకి ఏం కాదు, యెహోవా మన యందు ఆనందిస్తే విజయం మందే అన్నాడు. మనకి విజయం రావడానికి కారణం ఏంటి, దేవుడు మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలి. దేవుడు మనం చూసి ఆనందించలేకపోతుందంటే మనలో లోపాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనలో లోపాలు లేవో, మన సంఘంలో లోపాలు లేవో, దేవుడు మన సంఘాన్ని చూస్తే ఆనందిస్తే మనం వేసే అడుగే విజయం. ఇదే మనకు ఉండాల్సిన బలం, ఇదే మన సీక్రెట్, మనం దేవుణ్ణి ఆనందింపజేసేలా ఉందాం. మీరు ఏం బాధపడకండి, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మేము చూసామయ్యా అంటే పిల్ల బచ్చల్లారా అన్నారట. ఎవరిని ఎవరిని, యెహోషువని కాలేవుని. 10 మంది చెబుతుంటే మీ ఇద్దరు వచ్చి పానకంలో పొడగలాగా లింగు లింగు అని కబుర్లు చెప్తారు అన్నారట. అండమే కాదు, ఏం చూసారు పాప మాలు, ఏమైనా కాని మాట అన్నారా. 9 వచ్చిన మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. ఇదిగో మీ తిరుగుబాటు మోసే మీద కాదు, మీ తిరుగుబాటు అహరోను మీద కాదు, మరి సాక్షాత్తు దేవుడి మీదే తిరుగుబాటు. వారి దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం. ఎంత విశ్వాసం చూడండి, వారి దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురని. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. చూసారా ఏం చేస్తున్నా చూడండి, ఎంత దారుణో చూడండి. మంచి మాట్లాడేవాడినట, ఏం చేయాలట, చంపేస్తారట. మరి ఇంతమంది చెప్పేది మేము ఇంత సంఖ్యగా మాట్లాడుతుంటే మధ్యలో మీరు వచ్చి వాళ్ళకే ఏం చేయాలో తెలియక సాష్టాంగపడ్డారు. మీ కష్టాలు ఏంటి మధ్యలో అన్నట్టు ఏం చేస్తున్నారు, రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తామని రాళ్ళు ఎత్తారట. చూసారా వాళ్ళ నమ్మకం ఏంటయ్యా అంటే, బాగా వినండి, 20 లక్షల మందిని ఎలా ఆపగలరయ్యా అంటే, వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక సీక్రెట్ ఏంటి చెప్పనా, మేము తగ్గించుకొని బట్టలు చింపేసుకుని రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆ దేవుడు మనతో ఉన్నాడని మేము చెప్తాం. బలం ఏది ఇస్తుందంట తెలుసా, చెప్పాలి, రొమ్ములు బాదుకుని దేవునికి విజ్ఞాపన ఎప్పుడైతే చేశామో అదే బలం ఇస్తుందట.
బలం ఏది కాదో చెప్పనా, చూసి అంచనా వేసుకునేవి బలం కాదట. 20 లక్షల మందిని వీళ్ళు ఎలా ఆపగలుగుతున్నారు అంటే, ఒకే ఒక సీక్రెట్, మోకాలు లేచేశారు, బట్టలు దింపేసుకున్నారు, వాళ్ళ ఆర్తనాదులు, వాళ్ళ విజ్ఞాపనే ఆపగలుగుతుంది, వాళ్ళ మాటలే ఆపగలుగుతున్నాయి. ఏంటి అదంటే విశ్వాసం, దేవుడి మీద నమ్మకం. ఆ నమ్మకమే ఏం చేస్తుందో తెలుసా, మనతో దేవుడు ఉన్నాడని మాటగా బయటకు వస్తుంది. దేవుడు ఉంటే వాళ్ళు మనకు ఆహారం అవుతారు. మనం ఆహారం అవడం ఏంటి, వాళ్ళు నేడే వారిని వదిలి వెళ్ళిపోద్ది అంటే శవాలు అయిపోతారు ఒక్కొక్కరు అని చెప్పాడు. చంపేయాలనుకున్నారట. ఈరోజు కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే ఉన్నారు. అరే మీరు తప్పుడు సందేశాల వలన ప్రజలు మరలా లోకంలోకి పోతారా, మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్తే చెప్పు నోళ్ళు ఏమున్నాయా అని చూస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆ రోజు కూడా చూడండి, యెహోషువ కాలేమునట లేకుండా చేసేయాలనుకుంటామండి, ఈ నోరు మూసేయలేదు ఇలాగా. నేను ఎక్కువ దేవుడు అంటున్నాడు, ఇటు నేను చెప్పింది కాదంటున్నాడు, మేము చెప్పింది కాదని చెప్పి ఏదో మాటలు మాట్లాడుతున్నాయి. నోరు వీళ్ళ నోరులు మరలా మాట్లాడకూడదంటే రాళ్ళు ఇచ్చా నోటి మీద కొట్టాలనుకుంటున్నారట. ఆ టైంలో వాళ్ళు కొట్టడానికి రెడీ అయిపోయారు. యెహోషువ కాలేబులు మాట్లాడుతున్నారు, మోసే అహరోనులో సాష్టాంగపడ్డారు. ఈ టైంలో సీన్ ఏమవ్వాలి, ఇంకెవరు చెప్పినా వినరు. ఆ టైంలో ఏమైందో తెలుసా, ఏమైందో చూడండి, 10 వచనం. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేల్ అందరికీ కనబడెను. ఏమైంది, దేవుడే దిగిపోయాడు. ఈరోజు అది ప్రొజెక్టర్ లేదండి, ఉంటే భలే ఉన్నావు, అన్నీ భలే ఉంటాయి, ఈడ మీ బాగా ఇన్వాల్వ్ అవుతారు. యెహోవా మహిమ, మహామహిమ ఆకాశం నుండి గుడారం మీదకి ఎప్పుడైతే దిగిపోయిందో అందరు సూపులు ఎప్పటి వరకు యెహోషువ కాలేబు మీద అహరోను మోసే మీద ఉన్నాయి, ఇప్పుడు సూపులన్నీ ఎక్కడికి పోయాయి, ఆ గుడారం మీద దిగుతున్న దేవుని మహిమ మీదకి పోయాయి. ఆ మహిమ మాట్లాడుతుంది మోసేతో, మోసే వీళ్ళు ఎన్నిసార్లు నన్ను బాధ పెట్టారో తెలుసు, కరెక్ట్గా మరి ఆలోచించుకున్నారు లేదు, కానీ నేను మాత్రం లెక్కలేశానయ్యా, కరెక్ట్గా వీరు నన్ను 10 మార్లు ఈ సందర్భానికి నన్ను బాధ పెట్టారయ్యా అన్నాడు. ఎన్నిసార్లు, 10 సార్లు. ఎక్కడుంది వచనం, ఇదే 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తిలోను అరణ్యములో చేసిన చూసిక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా, వారి పితరులకు ప్రమాణపూర్వకముగా వారు చూడనే చూడరు. ఎన్ని మార్లు, ఈ మనుషులు 10 మార్లు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఐగుప్తిలో, 10 అద్భుతాలు చేశారు. 10 అద్భుతాలకి ఎన్నిసార్లు బాధ పెట్టారు, 10 సార్లు బాధ పెట్టారు. చూడండి, చూద్దాం ఒకసారి రెఫరెన్స్ 2కిగా చూద్దాం, ఎందుకంటే అవసరం భవిష్యత్తులో. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, స్పీడ్గా చదివేవాళ్ళు కావాలి, ఒకరైపోతే ఒకరు, ఒకరైపోతే ఒకరు చదివేసేయండి. 10 నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు మోసేతో, ఐగుప్తిలో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని తీసుకుని వత్తువా, మమ్మల్ని ఐగుప్తిలో నుంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనెల మొట్టమొదటి తిరుగుబావుడు వ్యవహారం. 15వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం 24వ వచనం, అదే నిర్గమాకాండం. ప్రజలు మేమేమి తాగుదుమని మోసే మీద చనుగు కొనగా అని యెహోవాకు మొరపెట్టును, మరలా సరిగిరి. 3వ అధ్యాయం 23వ వచనం, అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, మీరు కాల్చుకోవలసినది కాల్చుకొనుడి, ఉదయం వరకు మీలో మీ కొరకు ఉంచుకోండి వారితో చెప్పను. మోసే ఆజ్ఞాపించినట్లు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి, అప్పుడు కొంపు పట్టలేదు. ఈ సందర్భంలో పైకింది వచనాల్లో మరలా తిరుగుబావుట వ్యవహారం. 16వ అధ్యాయం 20వ వచనం, 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనిరి.
మరలా 16:27-28 ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని పూడ్చుకుని వెళ్ళగా మీరు ఎన్నాళ్ళ వరకు ఉన్న ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు. ఇది ఒకటి. 17:3 త్వరగా. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోసే మీద సనుగుకొనుచు. మరల నిర్గమాకాండం 32 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సంఖ్యాకాండం 11:1 సంఖ్యాకాండం 11:4-33 సంఖ్యాకాండం 13 ఇక్కడికి 10 నా మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు లెక్క పెట్టుకోలేదేమో కానీ దేవుడు మాత్రం లెక్కలేశారు. ఒక మొండి ప్రశ్న రావచ్చు, ఈ తక్కువ టికారం బ్యాచి మధ్య బైబిల్ చదువుతూ ఏమన్నారంటే, వాళ్ళు పశ్చాత్తాపం అడిగారు కదా, ఎందుకు చంపేశాడు మీ యెహోవా, అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడా అని అడిగారు. పశ్చాత్తాపం ఎన్ని రోజులు? 9 చూశాడు, మారేరా? మారలా. 10వ క్షమించను అన్నాడు. చూస్తాడు. సరుదు దాటిపోయిన తర్వాత, అద్దు మీరిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అదే 13:14 ఇక క్షమించనని చెప్పాడు, చంపేశాడు. ఆ చెడ్డ సందేశకులు, ఆ దైవజనులు ఏం సాధించారయ్యా అంటే, ఏమి సాధించారు తెలుసా? చచ్చిపోయారు. 34:34 చూడండి. మీరు ఆ దేశంలో సంచరించి చూసి 40 లెక్క ప్రకారము దినమునకు 1 చొప్పున ఇది యెహోవానకు నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన ఈ చెడ్డదగు ఈ సర్వ సమాజము నిశ్చయముగా దీనిని చేసేదును. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఎక్కడనే చనిపోవుదురు. ఏమంటున్నాడు చూడండి, నాకు విరోధముగా ఈ మాటలు మాట్లాడరు. బాగా వినండి, వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఇక పాలస్తీన భూభాగానికి, వాగ్దాన భూభాగానికి, ఇక రేపో మాపో. అలాంటి టైంలో మరలా దూరం ఎంత పెంచుకున్నారు? 40 అంటే, ఒక సందేశం మనం ఇస్తున్నప్పుడు దేవుని వాగ్దానానికి దగ్గర చేయాలి తప్ప, మళ్ళా తిప్పి తిప్పి లోకానికి దగ్గర చేసే సందేశాలు మనం ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే వాళ్ళు చేస్తారు, ఇచ్చినోడు కూడా చేస్తాడు. ఎందుకు అపోస్తుల బోధ అంటారు వక్తలు? అపోస్తుల బోధ చేస్తేనే బతుకుతారు ప్రజలు. నీ బోధ చేస్తే చస్తారు. ఈ మధ్య బోధలు ఎలా ఉన్నాయంటే, కొత్తగా చెప్పాలి చెత్తలా చెబుతున్నారు ఈ మధ్య. చూసారా, కొత్తగా ఏం అవసరం లేదు, ఉన్నది చెప్పండి చాలు. ఆ ఉన్నది చెప్తే, ఆ ఉన్నదే ఇక బాగా అర్థం చేసుకుని ఆవేదనతో చెప్తే ఫలం వస్తుంది. కొత్తగా చెప్పాలంటే ఏం చెప్తారు? నీకు దోషిని చెప్తావు, నీకు అర్థమైంది చెప్తావు, దానివల్ల ఏమవుద్ది? ఆ జనాలు లాజిక్లు బాగా అలవాటయ్యి లోకానికి వెళ్ళిపోతారు. లోకం వైపు చూస్తే సంఘం మరలా వీళ్ళు చేసిన అదే తప్పుడు సందేశం. అరే మీరు ప్రత్యేకింపన జనాంగం అయ్యా అంటే, ఈ ప్రత్యేకింపన జనాంగం ప్రత్యేకమైన ప్రసంగాలు చేసి జనాలను లోకంలో కలిపిస్తారు. జనాలు అంటే ఒక మాట అన్నారట, ఈ అరణ్యంలో మేము వేల చావకపోతే మీ అన్నారు. 14:2 ఈ అరణ్యంలో మేము వేల చావకపోతాం అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను చెప్తున్నాను, ఈ అరణ్యంలోనే వీళ్ళు నశించిపోతారు. వాళ్ళు కోరుకున్నదే వాళ్ళకి జరిగింది. నెక్స్ట్ ఇంకా కిందకి 10:37 అనగా, ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఏం సాధించారు వీళ్ళు? యెహోవా సన్నిధిని చెడ్డ సమాచారం చేసే సంఘాన్ని నడిపిస్తున్నవారా, టైం పాస్ చేసే సంఘాన్ని నడిపిస్తున్న బోధకుల్లారా, ఏదో తోసింది చెప్పే సంఘాన్ని నడిపిస్తున్న ప్రసంగికుల్లారా, ఒకరోజు మీరు భయంకరంగా చచ్చిపోతారు. నిజమే. నెక్స్ట్ ఉన్న వారికి మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం, అది గుడ్ ఎగ్జాంపుల్ కాదు, బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాం. ఇలాగే నడిపించారండి సంఘాన్ని, ఏం సాధించారు? చచ్చారు అని చెప్పుకునే రోజులు వస్తాయి. అందుకే బాగా వినవలసింది ఏంటంటే, ఏది పడితే అది మాట్లాడడానికి
కుదరదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకుని అంతమంది మధ్య ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టాడంటే నోటుకొచ్చింది మాట్లాడతామని కాదు, దేవుని వాగ్దానాలు దగ్గర చేస్తామని, దేవుని యొక్క ఉద్దేశానికి దగ్గర చేస్తామని. అంతేగాని నీకు తోసింది మాట్లాడితే వాళ్ళు గలిబిలు అయిపోతారు. నేనేదో జ్ఞానవంతుడు, నేనేదో రైట్ పర్సన్ అని నిరూపించుకోవడానికి చూస్తే జీవితాలు దెబ్బతినేస్తే నువ్వు పోవడమే కాదు వాళ్ళని కూడా నాశనం చేస్తావు. ఈరోజు జరుగుతున్నది అదే. ఏంటయ్యా మీ విజన్ ఏంటయ్య అంటే సంఖ్య పెరగడమే విజన్ అనుకుంటున్నారు. కాదు, ఉన్న నలుగురినైనా దేవుని కోరుకున్న నిత్యత్వానికి నడిపించడమే వాగ్దానం. వాళ్ళు అన్నారు కత్తి చేత కూలిపోతాం మేము, అదే మంచిది మాకు సావు అన్నారు. చివరికి ఏమన్నారు, దేవుడు వచ్చి చెప్పాడు మీ పిల్లలు ఇదిగో ఈ 20 నుంచి 25 పైబడిన వయసుడు ఎవడు ఎలాడయ్యా అని చెప్తే రొమ్ములు బాదుకుని అప్పుడు ఏడుస్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లు ఏడిచి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్న వీళ్ళు ఇప్పుడు ముసలమ్మ దుఃఖాలు తీరుస్తున్నారు. అయ్యో మేము దేవునికి విరోధంగా తిరిగామే, అయ్యో మేము దేవునికి విరోధంగా మాట్లాడామే, విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోయామని మాట్లాడితే మీరు ఎంత ఏడిచినా చచ్చిపోతారంటే లేదు లేదు ఇప్పుడు మాకు విశ్వాసం వచ్చేసింది, ఇప్పుడు మాకు అర్థమైపోయింది, ఆ యెహోషువ కాలేబు చెప్పిన మాట ఇప్పుడు మేము పాటిస్తామని కొండ ఎక్కేశారట. చెప్పినప్పుడు ఎక్కలేదు, ఎప్పుడు ఎక్కేస్తున్నారు చూసారా? అప్పుడు వెళ్దామంటే వెళ్ళలేదు, ఎప్పుడు ఇప్పుడు రెడీ అయిపోతున్నారు. ఇది ఇప్పుడు మాలో విశ్వాసం వచ్చేసింది, ఈ ప్రసంగం విన్నాం కదా, జేమ్స్ గట్టిగా చెప్పాడు కదా, ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు మేము వెళ్ళిపోతామని రెడీ అయిపోయారట. వెళ్తే ఏమైంది, ఏమైందో చూడండి. నా మొహం ఎందుకు చూడడం, కొంచెం ముందుకు చూద్దాం. కొంచెం ఇదే అధ్యాయం 14:39 చూద్దాం. మోసే ఇశ్రాయేల్ అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమనే లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపం చేయ, ఎంత గౌరవమో. ఈస్ట్ గోదావరి టెక్నాలజీ వచ్చేసింది ఇక్కడ. ఎండి అని ఎవరంటారు? మనమే. ఇదిగా అండోయ్ అనేది ఎవరు? మనమే. మన ఈస్ట్ గోదావరి చిత్తమండి గురువు గారు, గురీజీ మేలిపోతాం, మేము ఎక్కుతాం, ఇదిగో విశ్వాసం మాలి ఎంత ఉందో చూడు, మేము ఎక్కేస్తాం చూడు మా పిల్ల పాపలతో అన్నారు. అప్పుడేమన్నారు, సింగులర్ ఉపయోగించారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి, ఆ ఐగుప్తిలో మాకు నివాసాలు లేవని తీసుకొచ్చావా, ఆ అరణ్యంలో మేము చచ్చిపోయినా బాగుండు అని ఏకవచనంతో సంబోధించిన వీళ్ళు గౌరవం చేస్తున్నారు. మేము వెళ్తామండి అంటున్నారు, చిత్తమండి అంటున్నారు. చూడండి వచనం, వచనమండి 40 మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలంలోకి వెళుదామనిరి. అప్పుడు మోసే ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అంతకుముందు ఎలా మీరారు, వెళ్ళనని మీరారు, ఇప్పుడు ఎలా మీరుతున్నారు, వెళదామని మీరుతున్నారు. అరే వద్దని దేవుడు చెప్తున్నాడు, అంతకుముందు రమ్మంటే రానన్నారు, ఇప్పుడు వద్దంటే వస్తాం, వద్దన్నది చేస్తామండి మనం. అంత వచ్చింది అదే, ఊరి ఇది చేయకండ్రంటే చేస్తాం మరి అంటాం. చేస్తే ఏమని చూడండి, ఇది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువు ఎదుట అతము చేయబడదురు, మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానిత్రి గనుక ఇక యెహోవాకు మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకు సీరియస్గా ఎక్కేసిరి. ఆ తర్వాత ఏమైంది, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోసైనను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఇదిగో చూసుకో ఈ కొండెక్క మా విశ్వాసాన్ని నిరూపించుకుంటాను చూసుకో అని విశ్వాసాన్ని కనబరుచుకోవడానికి కొండెక్కారట. కొండెక్కిన కోతులు మరలా తిరిగి రాలేదట. ఏమైనా కత్తి చేత ఏం చేశారు చూడండి. అయితే అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకులు కనానీలు దిగి వచ్చి వారిని కొట్టి ఇర్మోను వరకు వారిని తరిమి హతము చేసిరి. చెప్పిన మాట వినకపోతే ఏమవుద్ది, చస్తారు. రమ్మన్నప్పుడు రాలేదు, వద్దన్నప్పుడు వచ్చారు, ఏమయ్యారు, చచ్చిపోయారు. మీరు కోరుకున్నదే మీకు జరిగింది. 14:2 ఏమన్నారు, ఇదిగో మేము కత్తి చేత ఎలాగో చావుకుపోతుంది అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది, కత్తి చేతే చచ్చిపోయారు. చనిపోయే ముందు కూడా దేవుడు చెప్పాడు వెళ్ళొద్దని, కత్తి చేత చచ్చిపోతారని. అయినా కూడా ఏం చేశారు, వెళ్ళారు. దేవుడు ఎప్పుడున్నట
ఈ చావుకు ముందు వరకు బతులాడతాడట. వద్దు 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 వద్దు, ఎల్లకు 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 అని అప్పుడు మనం పెద్ద ఇరులు సూర్యులుగా అయిపోతావాడు బతులాడుకోలేదు. నిజమే బతులాడితేనే టెక్కెక్కి అయిపోద్దాం అనుకుంటా కదా. అందుకే కొన్ని విషయాల్లో బతుకున్నాడు కూడా వదిలేయాలి. అప్పుడు వచ్చి తినేస్తా సైలెంట్గా, మనం బతుకున్నాను నేను తిన్నాం అంటుంది, తినవద్దు మా నేను తినేస్తాను, నీది కూడా తినేస్తా అన్నారు. అప్పుడు తింటారు వచ్చి తిన్నప్పుడు బతుకున్నాడు కూడా కొన్ని విషయాల్లో. వీళ్ళకి ఏమైందంటే చెప్పినప్పుడు వినలా, వినలేదు 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 వినలేదు, ఎలకండి మీ ఇష్టం అని వదిలేశాడు. వదిలేసిన తర్వాత కొండ ఎక్కేశారు, ఎక్కిన తర్వాత ఏమైంది, చచ్చిపోయారు. ఈ సారం అంతట్లో మనకు కనిపించదు చూడండి. ఒకరోజు కూడా ఇలాంటి వారే నిలబడతారట. అయ్యో నీ నామం అద్భుతాలు చేయలేదా అంటారట. ఎవరు వీళ్ళు? గొప్ప మిరాకిల్ మినిస్ట్రీస్ వచ్చిన ఎవాంజలిస్టులు. మీకు విషయం చెప్పినా, ఆ 7 అధ్యాయాలు చెప్తున్నది అబద్ధం కాదు తెలుసా. ఆ మత్తయి సువార్త 7:22 చెప్తున్నది అబద్ధం కాదు, నిజమే అది. వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నిత్యత్వంలో కూడా అబద్ధాలు చెప్పే సీన్ ఉంటుందా? ఒకవేళ అబద్ధాలు చెప్తే వినేవాడు ఏమైనా అక్కడ మనుషుడా? కాదు. మరి వాళ్ళు చెప్పేది నిజమే. వాళ్ళు నిజంగానే మిరాకిల్స్ చేసిరి, వాళ్ళు నిజంగానే అద్భుతాలు కనుపరిచిరి. మన్నాను తిన్నారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఏవో స్వస్థతలను ఏవో చేస్తున్నారు, ప్రార్థనాపూర్వకంగా అన్నీ చేస్తున్నారు. కానీ చివరికి సాధించింది ఏంటి? మీ తప్పుడు సంకేతాల వలన మీరు లోకానికి పంపించేశారు సంఘాన్ని. అందుకే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. క్రమాన్ని అక్రమం చేశారు. అందుకే నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి క్రీస్తు సేవకులారా, క్రీస్తు సైనికులని పిలువబడుతున్న దైవజనులారా, తోటి సేవకులారా, అందరికీ ఈ లైవ్లో అందరికీ చెప్తున్నది, మనం ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏ మైండ్తో చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. మనకి మనం నిత్యత్వం వైపుకి ధైర్యాన్ని ఇచ్చి సంఘాన్ని నడిపిస్తున్నామా, లేదా ఏమైనా అధైర్యపడే మాటలు చెప్పి సంఘాన్ని మెల్లగా లోకానికి కలిపేస్తున్నామా? ఒకవేళ అలాంటి పిచ్చి ప్రసంగాలే మనం చేస్తే, ఎలుతూ ఎలుతూ మార్గంలో అనగా నిత్యత్వ పోరాటంలో లోకంలో పడి వాళ్ళు చస్తారో, బోధించిన నేను కూడా చస్తాను. కాబట్టి ఆ రోజు వాళ్ళు పరలోకానికి గుర్తైన కణానికి దూరాన్ని పెంచారు వాళ్ళ పిచ్చి ప్రసంగాల వలన. అందుకే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ జరుగుతున్నది అదే. ఈరోజు చేస్తున్న ఈ పిచ్చి ప్రసంగాల వలన సంఘం రోజు రోజుకి దూరం అయిపోతుంది, రోజు రోజుకి దేవునికి దూరం అవుతుంది, రోజు రోజుకి ఇలా దూరం అవుతున్న టైంలో యెహోషువా కాలేబు లాంటి వారు మరలా మధ్యకి వచ్చి మాట్లాడాలి, భారంతో మాట్లాడాలి, దేవుని మీద ఆధారపడి మాట్లాడాలి. ఇదిగో దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడని మరలా ఎలుగెత్తి మాట్లాడేవారు కనబడని వారైనా చిన్నవారైనా వచ్చి మాట్లాడాలి. అప్పుడు నిజము మనం నడవకపోయినా ఆ తర్వాత తరాలనైనా మనం నడిపిస్తాం. కనుక ఈరోజు విన్న ఈ ప్రసంగాలు మీకు అర్థం కావాల్సింది, ఏది పడితే అది మాట్లాడొద్దు, దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడండి. ఇదందరికీ అవసరమైన వర్తమానం. రేపు పొద్దున మీరు 4 మాటలు చెప్పచ్చు. పిచ్చి పిచ్చి మాటలు ముసలం ముచ్చట్లు మానేసి దేవుని కొరకు మాట్లాడుకోండి. మీ మాటలు లేదా మీ సంభాషణ సరిగ్గా లేకపోతే మీ చావు దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అనవసరంగా వచ్చామండి క్రైస్తవ్యంలోకి అని. ఆ రోజు అలా వాళ్ళు అలాగ అనుకున్నారు ఎవరు? అయ్యో అనవసరంగా వచ్చాం ఈ దేవుడి మార్గంలోకి అన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఇటు మాట్లాడడానికి కూడా మాకు స్వతంత్రం లేదంటే లేదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. నీకు అన్నీ ఉపవాసాలే తెలుసా? మాట్లాడడం ఉపవాసం, చూడడం ఉపవాసం, అన్నీ ఉపవాసాలే. ఇప్పటివరకు ఉపవాసం అయ్యంటే చచ్చిపోయే వరకు ఉపవాసం. నువ్వు డైట్ మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం ఏం చేస్తాం అంటే మనం హెల్దీగా ఉంటాం, మన వెనక నడిపించే వాళ్ళని కూడా హెల్దీగా నడిపించగలం. అర్థమైతే అది, అర్థం కాకపోతే ఇంకా అన్యులమే. జాగ్రత్త, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి దేవ, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ ఎవరు హృదయాలు అడిగిన తండ్రి, అవును తండ్రి, ఈరోజు సమాజంలో నుండి ప్రత్యేకించి మీ సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారంటే తండ్రి, కేవలం మా ప్రత్యేకతను మేము చాటుకోవడానికి కాదు, కానీ మరింత విశ్వాసాన్ని తండ్రి మీ పిల్లల్లో రేపడానికే. ఒకరోజు అన్యజన్యమైన మేము తండ్రి ఈరోజు ఏర్పాటు చేయబడిన కుటుంబంగా మేము ఉండడానికి తండ్రి కారణం మరింత మందిని తండ్రి మీ కుటుంబంగా మార్చి ఆ నిత్యత్వానికి నడిపించడానికే. చెడ్డ సమాచారం ఇచ్చే దైవజనులుగా మేము మిగిలిపోక, అనుభవాలున్నా కేవలం తండ్రి అనుభవాలతో ముచ్చట్లు చేసుకుంటూ ముందుకు కొనసాగక తండ్రి, కేవలం ముందు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని విశ్వాసంతో ఎదుర్కొనే మాటలు జీవితాన్ని తండ్రి
కనపరచడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ కొరకు ఉన్నతంగా మరింతగా జీవించడానికి ఏవైతే తండ్రి వారికి ఆటంకాలుగా ఉన్నావో వాటన్నింటిని తొలగించండి, వాటిని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి, వారి కుటుంబాలను దీవించండి, కాపాడండి తండ్రి. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నారో మీ పిల్లలందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. ఈ భూమి మీద తండ్రి మేము ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కావాలనుకున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సేవలో సంపాదించుకున్నా కానీ ఇక్కడ ఉండము తండ్రి. అనిశ్చత్వంలోకి మేము వెళ్ళిపోవాలని గురి పెట్టుకుని బ్రతకడానికి తండ్రి మరింత తీవ్రతతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మరలా తిరిగి వెళ్చుండగా అందరు ప్రజలు మీతో ఉన్న అనుగ్రహిస్తారని అర్థిస్తూ మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని తప్పుబట్టాలని చూస్తున్న వారు కూడా తండ్రి మా ప్రవర్తన ద్వారా మరింత మార్పు చెందడానికి మాకు సత్ప్రవర్తన అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.